ప్రత్యేక కార్యదర్శి ఆయన్ని తప్పించాలి అంటూ ఆయన కొత్త వివాదానికి తెరతీశారు. సజ్జల పొలిటికల్ గా వెళ్తున్న సజ్జల్ని ఆయన మరి గవర్నమెంట్ నుంచి జీతభత్యాలు అందుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా తన ఆంబిట్లోకి వస్తారనే ఉద్దేశంతో తన పరిధిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో ఆయన మీద కూడా లేఖ రాశారు. ఆయన్ని కూడా సలహాదారు పదవి నుంచి తప్పించాలని. ఇటువైపు వైసీపీ కూడా అదే స్థాయిలో ఆయన మీద విరుచుకుపడుతోంది. ఈ పోటాపోటీ వివాదాలు కానీ లేకపోతే పోటాపోటీగా చేసుకుంటున్న ఆరోపణలు కానీ ఈ మొత్తం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇదే అంశం మీద ఈరోజు హాట్ టాపిక్లో మనతో పాల్గొంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు, ఇంకా బొలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన సీనియర్ నాయకులు, ఆయన కూడా అటెండ్ అవుతున్నారు. డాక్టర్ సుహాస్ ఆనంద్ బీజేపీ నేత మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే చెప్పండి. అంటే ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఈ స్థాయిలో లెటర్లు రాయటం, గవర్నర్కి ఫిర్యాదు చేయటం ఇది ఒక ఉద్యమంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆయన. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనము ఎస్సీసీని తప్పుకొట్టడానికి లేదు, అలాగే ప్రభుత్వ పెద్దలను తప్పుకొట్టడానికి. ఇద్దరు అదే లైన్లో వెళ్తున్నారు, ఈయన ఒక్కడేని కాదు. అయితే ఈయన సమయం పాటించాల్సిన అవసరం అయితే ఎస్సీసీకి ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు రాజకీయ పరంగా రాజకీయం చేస్తారు, మాట్లాడతారు. ఈయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా తను ఇప్పుడు ఎన్ని చెప్పినా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చివరకు తను అనుకున్నదే జరుగుతున్నది. ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధపడింది, అధికారులను పంపించింది, మీటింగ్ జరిగింది, ఆదేశాలు జారీ చేశారు, అన్నీ ఇంకా రొటీన్ ప్రాసెస్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు, మాట్లాడుకోనండి. నీకు నీ అవసరం చేసుకోవచ్చు. నువ్వు కావాల్సింది ఏంటంటే నువ్వు ఎన్నికలు జరపాలనుకున్నావు, ఆ ప్రక్రియ మొదలుపెట్టారు గ్రామ పంచాయతీకి సంబంధించి. అంతకుముందు కూడా ప్రక్రియ ఆ మధ్యలో ఆగిపోయి ఉంది, జెడ్పీటీసీ ఎంపీటీసీలవి. ఇప్పుడు ఎలా రేపు పోలింగ్ నిర్వహించాలి, ప్రధాన విషయం అంశం ఏం కనపడుతుంది మనకి ఇక్కడ రేపు పోలింగ్ అంటే ఈ ఏకగ్రీవాల విషయం. ఏకగ్రీవాల విషయంలో దౌర్జన్యాలు జరుగుతాయా, లేకపోతే డబ్బులతో కొనేస్తారా, ఇవన్నీ అరికట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా పోటీ జరిగి ప్రజల అభిప్రాయం మేరకు ఎవరైనా గెలవాలా అనేది ఎన్నికల యొక్క కమిషన్ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా తను ప్రయాణం చేస్తే బాగుంటుంది, కానీ సమయం అంతా వేస్ట్ చేసుకుంటూ ఇవన్నీ జరిగినా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి ఏ పార్టీ వాళ్ళని. ఒక ముఖ్యమైన విషయం, ఆయన ఒక రెండు నెలల్లో ఎలాగో రిటైర్ కాబోతున్నారు. రిటైర్ కాబోతున్న సమయంలో ఆఫీసర్స్తో కూడా పెట్టుకుంటున్నారు ఆయన. ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, సాఫ్ట్ గోయింగ్ సాఫ్ట్ పేడల్ ఆఫీసర్స్. సరే, ఆయనతో సమానంగా కాలు దువ్వే ప్రవీణ్ ప్రకాష్తో కూడా నిన్న పెట్టుకున్నారు. ఎందుకని ఇంత హీస్ రబ్బింగ్ ఆన్ ద రాంగ్ సైడ్? అంటే ఏ రకమైన మెసేజ్ ఆయన పంపిద్దాం? అంటే ఇప్పుడు నేను నాకు విచక్షణాధికారాలు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా చేసేయచ్చు. పైగా వాళ్ళ ఎస్ఆర్లో కూడా ఇవి ఎంటర్ చేయాలంటూ డిఓపిటీకి లెటర్ రాయటం, చాలా అన్సెరిమోనియస్గా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక 30 ఏళ్ళుగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న ఆఫీసర్ని టెయింటెడ్ ఆఫీసర్స్ అంటూ వ్యాఖ్యలు చేయటం ఏంటంటే ఎందుకంత అసహనం గురవుతున్నారు? అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం చెప్పింది చేయటం అన్నది సహజంగా జరుగుతున్న ప్రక్రియ, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు ఈయన మరి అట్లా అనుకుంటే గోపాలకృష్ణ ద్వివేది 1978లో మరి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్నికలు అవసరం లేదంటే ఎందుకు ఊరుకున్నాడు మరి సహకరించి? ఊరుకున్నాడు కదా, అంటే సహకరించాడా లేదా అధికార పార్టీకి? ఇదే పట్టుదల అప్పుడు ఉన్నింటి అప్పుడే జరిగి ఉండేది కదా ఎన్నికలు. ఇక్కడ తప్పదది ఈయన కాదు, ఎవరున్నా కూడా ఈ రమేష్ కుమార్ కాబట్టి ఇంకొక ఎల్లన్నా పుల్లన్నా ఎవరు ఆ సీట్లో ఉన్నా కూడా అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తారు. ప్రభుత్వము ఎస్సీసీ రెండు కూడా సమన్వయంతోనే ఎన్నికలు జరుపుకునే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం ఏమైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా జగన్కి వ్యతిరేకంగా పనిచేయాలని ఆయనకి చంద్రబాబు క్యాంప్ నుంచి? ఇక్కడ ఎస్సీసీ ఏదో వ్యతిరేకం చేయడము, ఏదో చేస్తాడు అని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు. అలాగే ఈయన కూడా తన పరిధి మించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కూడా కాదు. ముందు అక్కడ ఎన్నికల సంగతి చూడాలి. ఇప్పుడు ఈయన ఏదైనా ఒక చర్యలు తీసుకోవాలి అంటే ఈయన సరే కొన్ని అధికారాలు ఉన్నాయి, ఎవరు కాదనరు. కేంద్ర ఎన్నికల కమిషన్కి అధికారులు ఈయనకు కూడా అవే ఉన్నాయి. ఆఫీసర్లు సహకరించకపోతే బదిలీ చేయమనొచ్చు, కొంతమందిని తప్పు చేసినట్టు
ఏదైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే సస్పెన్షన్కు గురి చేయవచ్చు, ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది కాదని ఎవరు చెప్పరు. అయితే ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ అవసరం లేదని నా పాయింట్. అంత ముందు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం లక్ష్మణ్ గారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన నాయకులు, వారు కూడా ప్రస్తుతం మనతో జాయిన్ అయి ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నిమ్మగడ్డకి వైఎస్ఆర్సీపీ నేతలకి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం, లేఖల యుద్ధం జనసేన ఎలా చూస్తుంది? దీన్ని చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారండి. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం ఎన్ని అధికారాలు ఇచ్చిందో, అధికారాన్ని వాడి అధికారం ఆయనకి ఉంది, దాని గవర్నమెంట్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉందండి. దాన్ని ఫ్రస్ట్రేజ్ గా తీసుకోవడానికి ఇద్దరికి లేదు. కానీ ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మంత్రులు మాట్లాడే విధానం కానీ వాళ్ళ నాయకులు మాట్లాడే విధానం కానీ ఏం బాగలేదు. వ్యవస్థలని ఒక ఏదైతే రాజ్యాంగంలో విశిక్షణ అధికారాలు కానీ ఒక ఎలక్షన్ చెప్పే అధికారాలు కానీ ఎలక్షన్ కమిషన్ విమర్శించడం, కోర్టులు విమర్శించడం, కులాలు పెట్టి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదన్నా ఉంటే అది కంప్లైంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ప్రెస్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ కంప్లైంట్ చేయండి, గవర్నర్ కంప్లైంట్ చేయండి, రాష్ట్రపతి కంప్లైంట్ చేయండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ హెడ్ కంప్లైంట్ చేయాలి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ కమిషన్ ని ఒక కులానికి ఆపాదించడం అనేది చాలా తీవ్రంగా భావించవలసిన విషయం. కులం గురించి మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు చూస్తా ఉన్నారు ఈ వాళ్ళ కోర్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కోర్టు చెప్పింది ధిక్కారం చేస్తా ఉన్నారు, జడ్జిల మీద ఆపాదిస్తా ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే రెడ్డి కులం అనేది లేకుండా ఎక్కడా కూడా వాళ్ళకి అధికారులు కానీ మంత్రులు కానీ లేని విషయాన్ని కానీ ఇన్ఛార్జీలు లేని విషయాన్ని కానీ మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ వాడిన భాష విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? సెగ్గడ్డ, ఉల్లిగడ్డ ఏంటి సార్? అది ఎలక్షన్ కమిషనర్ పట్టుకొని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎలా సమర్థిస్తావు చెప్పండి. ఓకే, మీరు సమర్థించకండి కానీ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు సమర్థించక్కర్లా, బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిని మీరు ఎందుకు, ఆయన వైఖరి సమంగా ఉందని మీరు ఎందుకని భావిస్తున్నారు? ఆయన ఆ రకంగా వ్యవహరించచ్చా? ఆయన ఆ రకంగా వ్యవహరించవచ్చు అంటే ఒక ఎలక్షన్ కమిషన్ పట్టుకుని అలా తిట్టొచ్చారండి? ఒక అత్యుధనమైనటువంటి అధికారం ఉన్నటువంటి మీరు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, లేకపోతే కోర్టులకు చెప్పండి. మీరు కోర్టులు నమ్ముతా ఉన్నారు అన్నారు కదా, కోర్టు చెప్పింది ఏది చేయరు మీరు. మీ డీజీపీ గారు ఎన్నిసార్లు వెళ్ళారండి వ్యవస్థ మీద, మీకు ఎక్కడ గౌరవం చెప్పండి? మీ కింద పనిచేసే వాళ్ళే ఉండాలి. ఆయన ఏమన్నాయండి ఇప్పుడు? ప్రెసిడెంట్లు అనేది ఏకగ్రీవాలు ఎక్కువ శాతం అయితే దాన్ని మళ్ళీ విచారణ చేయవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. తప్పే ఉందండి వాళ్ళు. రమేష్ కుమార్ శ్రీనివాస్ గారు, రమేష్ కుమార్ గారు తన పరిధికి లోబడి, అంటే చీఫ్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన పరిధికి లోబడి ఎటువంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు, ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ పదే పదే ఐఏఎస్ని తప్పుబడుతూ, లేకపోతే ఎలక్షన్ కమిషన్లో పనిచేసే ఆఫీసులను తప్పుపడుతూ లెటర్లు రాయటం, వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ డిఓపిటీకి పంపించటం, ఇది ఏ రకమైన సంకేతం? అంటే కాలుదూటం కదా, ఒక మాట ఆలోచించండి, ఇది కాలుదూటం కదా? సార్ నా మాట కంప్లీట్, మీరు ఏనండి సార్. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇక్కడ ఏమన్నా పని చేయనిస్తున్నారా ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నా. ఎంతసేపు ఇంతకుముందు ప్రభుత్వం పని చేయనిచ్చిందా? కాదు, నాకు కూడా ఒక ప్రశ్న ఉంది, ఇంతకుముందు ప్రభుత్వం పని చేయనిచ్చిందా? మీరు యువర్ అలయన్స్ పార్ట్నర్ ఫర్ టీడీపీ, ఇంతకుముందు మీరు టీడీపీతో జతకట్టున్నారు, అప్పుడు మీకు ఇలాంటివి ఏమి మీ దృష్టిలోకి రాలేదా? మా దృష్టిలో అప్పుడు పెట్టుంటే గోపాల, ఎందుకు పెట్టుండటం ఏంటండి? ఓపెన్ గా గోపాలకృష్ణ ద్వివేది ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్ళి ఆయన్ని బెదిరించడం, ఇవన్నీ ఇప్పటికీ మీరు బ్రౌజ్ చేస్తే దొరుకుతాయి, యూట్యూబ్ లో ఉంటాయి. నీ సంగతి తెలుస్తా? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నీ సంగతి ఏంటో మేము అప్పుడు చూసుకుంటాం, నువ్వు తమాషా చేస్తున్నావా? ఈ రకమైన వర్డ్స్ చంద్రబాబు మాట్లాడినప్పుడు మీరు వారికి పక్కన భాగస్వామిగా ఉన్నారు. ఆ రోజు మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదా? భాగస్వామి ఏంటంటే మేము సెంట్రల్ మోడీ గారికి సపోర్ట్ చేసాం, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసాం, తర్వాత మేమేమి వాళ్ళతో అధికారం పంచుకోలేదే? పంచుకోకర్లా, ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేదు? ఇదే స్వరం ఆ రోజు ఎందుకు వినిపించలేదు? మీరు తరచూ మీ నాయకుడు చెప్తూ ఉంటాడు కదా, మేము ప్రశ్నిస్తూ ఉంటాం, ఆ రోజు ప్రశ్నించడం ఎందుకు మర్చిపోయారు? ఆ రోజు మీలాంటి వాళ్ళు ఎవరు నన్ను అడగలేదు, అడిగితే ఆ రోజు చెప్పేవాడిని. నేను చెప్పింది ఎవరు ఎంటర్ కదండి, ఏ ప్రైమ్ లైన్ టీవీలు, డబుల్ లైన్ టీవీలు వేయాలి తప్ప ఇక్కడ కాకపోవచ్చు. ఎక్కడో ఒక చోట జనసేన కంటూ ఎక్కడో ఒక చోట స్వరం వినిపించే ఒక వేదిక ఉండే ఉంటుంది, ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? లేదండి, నేను ఆ రోజు జనసేన, మీరు ఏకపక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సమర్థిస్తున్నారా? మీరు ఆ విషయం ముందర స్పష్టం చేయండి. నేను చెప్తానండి, 380,000 మంది
వాటర్లు పోవడానికి కారణమైన అధికారుల మీద చర్య రెండు వేల తీసుకోవాలి 2018లో మరి వీరే అక్కడ ఉన్నారు కదా, వారికి అప్పుడు అది ఎందుకు స్ఫురించలేదు? ఆ రోజు ఎలక్షన్స్కి పోవద్దని చంద్రబాబు గారు చెబితే ఎందుకని సరే అని తలూపారు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నించే స్వరం ఆ రోజు ఎందుకు మాయమైపోయింది? మేమేమన్నా ఆ రోజు ఎలక్షన్ పోటీ చేసామా? లేకపోతే మేమేమన్నా పోటీ చేయక్కర్లేదండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ప్రతిదీ సునిశ్చితంగా చూస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే స్వరం ఆ రోజు ఎందుకు మాయమైపోయింది అని అడుగుతున్నా. మీరు పోటీ చేశారా లేదా? చెప్పిన మా స్వరాన్ని వినిపించే ఆ రోజు ఛానల్స్ లేవని చెప్తా ఉన్నాను నేను. ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి ఛానల్స్, లేకపోతే పేపర్లు ఉన్నాయి, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. ఎక్కడా కూడా మీరు మీరు ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని పాటించారని అనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఎవరినైనా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు తిడితే ఏబిఎన్ వాళ్ళు వేస్తారు, అది కూడా ఎవరిని కొడాలని తిట్టినా చంద్రబాబు నాయుడు. మనం వేరే ఛానల్స్ గురించి మనం మాట్లాడదు శ్రీనివాస్ గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుహాసిని గారు బీజేపీ నేత జాయిన్ అయ్యారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ బీజేపీ అధికార ప్రతినిధి. సుహాసిని గారు చెప్పండి, ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు, గవర్నర్లకి లేఖలు రాయటం, అలాగే నిందాపూర్వక వ్యాఖ్యలు, వైసీపీ కూడా ఏం తక్కువ తినలేదు, రమేష్ కుమారు రెచ్చగొడితే వైసీపీ రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, సంయమనం పాటించి ఉంటే హుందాతనంగా ఉండేది, ఈ క్రమంలో వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, అంటే రమేష్ కుమార్లో చంద్రబాబు ఆత్మదూరి చంద్రముఖిలాగా వ్యవహరిస్తుందంటూ, ఈ రకమైన వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమని మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఇది ఏంటంటే ఎవరి హుందాతనాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న పెద్దలు అందరూ, అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇంత పెద్ద మ్యాండేట్ తో ముందుకు వచ్చిన ఒక ఒక విలువలతో కూడి బిహేవ్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యంగా ఉంది. ఇక్కడ అట్ ది సేమ్ టైం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తితో వారికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వారికి ఉన్న హక్కులు, వాటితో పాటు వారి పదవికి ఉన్న హుందాతనం, ఇవన్నీ కూడా ఆ పదవికి రెస్పెక్ట్ ఇచ్చి అన్ని పార్టీలు ముందుకి సజావుగా సాగుతున్న తరుణంలో వీరు టూ మచ్ పర్సనల్ అయితే వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా అయినానికి కానిదానికి కోర్టును ఆశ్రయించడం ఏదైతే ఉందో దాంతో పంతము ఎక్కువైపోవడం, ఎవరు చేసింది ఒకళ్ళు చేసింది ఒకళ్ళకి నచ్చకపోవడం. మనం ఇదేంటంటే ఇది ఇవాళకి ఇవాళ జరుగుతున్న ఇది కాదు, ఇది ఒక 1 ఇయర్ గా ఎప్పుడైతే ఆల్ ఆఫ్ ఎ సడన్ నిమ్మగడ్డ గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాగ ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యాయి అని అన్నారో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిదీ కూడా ఒక స్పందన, ఇద్దరి మధ్యలో ఉన్న ఒక అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా కరువు అయింది. బట్ అండర్స్టాండింగ్ లేకపోయినా లాస్ట్ లాస్ట్ లో ఎందుకు ఇంత పట్టుదలకి వెళ్ళి, ముందు నుంచి మనం ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడు చెప్పాం మేము కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో సమన్వయంతోనే వెళ్ళాలి అని చెప్పి. కానీ ముందుకు వెళ్ళిపోయి మేము ఎలక్షన్స్ కి శాంక్షన్ తెచ్చేసుకున్నారు. ఏ విధంగా అంటే ఏ ధైర్యంతో ఎలక్షన్స్ శాంక్షన్ చేసుకుని వచ్చారు? ఓకే, నిజంగా వారికి అంత ధైర్యం ఉంది, ఎస్ రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి ఎలక్షన్స్ కి అని, అది తెలుసు యాజ్ అ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆయనకు కూడా తెలుసు. కానీ ఏ ధైర్యంతో ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి శాంక్షన్ తెచ్చుకున్నారు? తెచ్చుకున్న తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు అనుకుని వారు ఆ శాంక్షన్ తెచ్చుకున్నారో, ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది పైన, అంటే ఇంకా ఈ పదవి ఆ పదవి అని కాదు, ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు అనుకోండి, గిరిజా శంకర్ గారు అంటే ప్రతి వాళ్ళు ఇంకా ఒక సెక్రటరీ అని కాదు, ఒక కమిషనర్ అని కాదు, అందరి పైన వేటు వేయడం అన్నది ఒక స్టేజ్ దాటిపోయాక ఏమవుతుందంటేనండి ఆ వాల్యూ, ఆ చేరుకున్న వాల్యూ. ఈ వేటు వేయటం అనేది వెగటు పుట్టించే దిశగా, అంటే ఒక ఆయన కూడా బ్యూరోక్రాట్, 35 ఏళ్ళు సర్వీస్ ఉన్న సీనియర్ మోస్ట్ ఆఫీసర్, ఎక్కడా కూడా సర్వీస్లో ఆయనకు మచ్చలేదండి. రమేష్ కుమార్ గారు ఆయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత వివిధ పోస్టులు ఆయన చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయనకి ఇటువంటి మచ్చ లేదు. కానీ ఈ పర్టికులర్ పీరియడ్లోనే ఆయన ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? ఆయన ఎవరి ఆయన భుజం మించి ఎవరు తుపాకులు పేలుస్తున్నారు? ఇప్పుడు దీనికి ఏంటంటే ఇంకొక కారణం, మామూలుగా అన్ని పార్టీలు చూస్తున్నాయి ప్రతిపక్షంగా ఉన్నవన్నీ కూడా, సరే ఆయన ధోరణి ఏ విధంగా ఉంది, సరే ఇద్దరు సమన్వయానికి వచ్చినప్పుడు ఎలక్షన్స్ వెళ్ళొచ్చు, ఎట్ ఎనీ టైం వీఆర్ రెడీ అని మిగతావన్నీ ఉన్న టైంలో ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యి టూ మచ్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి, అదేదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి పాజిటివ్ గా వచ్చిన ప్రతి రిపోర్ట్ ని వీళ్ళ విజయంగా వీళ్ళు భావించేసి, వీళ్ళు ఇస్తున్న ఈ కామెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ వల్ల
అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కుర్చీకే అది ఒక ఆయనకు అసలు ఒక ప్రాబ్లం రావడానికి కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అది కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఏమవుతుంది వైఎస్ఆర్సీపీ వారైనా సరే జరుగుతోంది ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ప్రత్యేకంగా ప్రెస్ మీట్స్ పెట్టి అంత ఎక్స్ట్రీమ్ మీని ఒక ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది విషయాలు తెలవచ్చు ఎందుకు ఇది నిన్న నిజంగా కూడా సుహాసిని గారు ఒక విషయం చెప్పండి అంటే ఒక గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ ఆయన సెక్రటరీ పంచాయతీరాజ్ గిరిజాశంకర్ కమిషనర్ పంచాయతీరాజ్ ఆయనకు ఎప్పుడైతే ఒక్కసారిగా పవర్స్ వచ్చేసినాయి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉన్న పళంగా వాళ్ళిద్దరిని తీసేట ముందు రోజే గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు మేము బదిలీ చేస్తామని చెప్తే అవసరం లేదు అని దాని మీద కిమ్మనకుండా ఉన్న వ్యక్తి తల్లారి పొద్దున వాళ్ళిద్దరిని ఆ పదవుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం నిన్నటికి నిన్న సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ని కూడా తొలగించాలి ఈయన ఉంటే కనుక ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తారు సాట ఏఎస్ ఆఫీసర్లేగా వాళ్ళు కూడా మీ అంత సర్వీస్ లేకపోవచ్చు మీ అంత సీనియారిటీ లేకపోవచ్చు బట్ వాళ్ళు కూడా దక్షులైన అధికారులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళేగా వాళ్ళకి ఒక మార్క్ ఉంది కదా వాళ్ళని తొలగించాలని పట్టుబట్టడం అనేది వితండవాదమా కాదా చెప్పండి రమేష్ కుమార్ వైపు నుంచి ఖచ్చితంగా అది వితండవాదమే ఎందుకంటే అటు ఐఏఎస్ లే కాదు ఇటు ఓకే మంత్రులు అని పెద్దిరెడ్డి గారు అనే సజ్జల గారు అండ్ అందరి మీద ఇప్పుడు వాళ్ళు చేసిన కామెంట్స్ ని బట్టి చెప్పొచ్చు కానీ ఒక పదవికి ఉన్న డిఫరెన్సెస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందులోనూ ఎలా పడితే ఎలాగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళకు ఒక అధికారాలు ఉన్నాయి దానికి ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ వితౌట్ ఎనీ నోటీస్ షోకాజ్ నోటీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన బాధ్యత ఆయనకు ఉందండి హీ నోస్ ఎవ్రీథింగ్ ఆల్ ద రూల్స్ ఎప్పుడైతే అలా ఆల్ ఆఫ్ ఎ సడన్ మామూలుగా ఏదో వేరే అది ఉద్యోగిని మామూలు ఉద్యోగి వేరు ఐఏఎస్ పదవిలో ఉన్న ఉద్యోగస్తుడు వేరు వారి దగ్గర కొన్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఏది నచ్చలేదో దాన్ని లేకపోతే వాళ్ళ పేరెంటల్ ఆర్గనైజేషన్ కప్ చెప్పడమో ఇవన్నీ ఏమి చేయకుండా ఏదో ఒక్కసారిగా మీరు అంటే తొలగించడం విధుల నుంచి అంటే అది కరెక్ట్ కాదు రైట్ సుహాసిని గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు నారాయణమూర్తి గారు ఎందుకండి వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు సజ్జల గారు కావచ్చు కానీ విజయసాయిరెడ్డి కానీ అలాగే మంత్రులు పెద్దిరెడ్డి కానీ ఎందుకు ఈ రకమైన నిందాపూర్వక వ్యాఖ్యలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద చేస్తున్నారు వ్యక్తిగతంగా దిగాల్సిన అవసరం ఉందా చంద్రబాబు ఈయన శరీరాన్ని ఆవహించారు ఈ ఎందుకు ఈ చంద్రముఖి ఇటువంటి మాటలు ఎందుకు మీ నాయకులు వాళ్ళ హుందాతనాన్ని కోల్పోతున్నారు అంటే మిమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి రమేష్ కుమార్ని టీడీపీ వినియోగించుకుంటుందనే ఆరోపణ మీరు ఎలాగో చేస్తున్నారు అలాంటప్పుడు మీరు కొంత సంయమనం పాటిస్తే మీరేంటనేది ప్రజలకు తెలుస్తుంది కదా నిన్న ఒక విషయం గమనిస్తే నిన్న మార్నింగ్ నుంచి జరిగిన పరిణామాలు చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు అని అంటే ఇప్పుడు అతను చేసిన ప్రతి తప్పుని మౌనంగా చూస్తూ ఉండిపోతే మనం కాన్స్టిట్యూషన్ ని గౌరవించిన వాళ్ళం కావు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళం కావు ప్రజలకు జవాబుదారిగా ఉన్న ప్రభుత్వం ప్రజల తరఫున పనిచేసినట్టు అనిపించదు ఒక ఉన్మాదిలాగా ఎవరు ప్రవర్తిస్తే లేదంటే ఆ చైర్లో కూర్చొని నేను ఎలాగో రిటైర్ అయిపోతానో నాకు ఇక ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో ఆ పదవుల్లో నేను ఉండను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను నాకు అనుకూలమైన వాళ్ళకి నేను ఏదో చేసుకుపోతాను అతను ప్రజల్లో చులకన అయిపోయినా కానివ్వండి లేదంటే ప్రజలు పట్టించు ప్రజలు తిరస్కరించినా కానివ్వండి నేను మాత్రం ఆయన విధేయుడిగా పనిచేస్తాను అనేటటువంటిది ఇది రాజ్యాంగబద్ధమైన ఒక మంచి పెద్ద పోస్ట్లో కూర్చొని ఇట్లా వ్యవహరించి పిచ్చి పిచ్చి తీరుని చూసి ఒక పక్క సాయిరెడ్డి గారిని తప్పించారంటారు వేటు వేయాలంటారు ఒక పక్క సజ్జల గారి మీద మాట్లాడతారు ఇంకొక పక్క ప్రవీణ్ ప్రకాష్ గారి మీద మాట్లాడతారు ఇంకొక పక్క గిరిజాశంకర్ గారు మాట్లాడతారు ఓకే ఆఫీసు స్టాఫ్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి ప్రవీణ్ మన గిరిజాశంకర్ గారిని మేము ఉందంటే అవసరం లేదంటాడు మళ్ళీ రాత్రే ఎవరు ఫోన్ చేస్తారో లేదంటే ఎవరు లెటర్ ఇస్తారో తెలియదు ఆ లెటర్ని తీసుకొచ్చి చదువుతారు పత్రికా సమావేశం పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నకు అంటే నేనేమంటానంటే అంటే ఎంత అడ్డగోలుగా ఎంత ఉన్మాదత్వంతో పోతున్నారంటే ఇప్పుడు పత్రికా సమావేశం పెట్టినప్పుడు ఎవరైనా కానివ్వండి పార్టీలా లేదంటే ఆఫీసర్లా అనేది కాదు ఇక్కడ ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటారు దీన్ని మీకు తెలుసు మీరు సీనియర్ జర్నలిస్టు
జర్నలిస్టుల సమావేశం పెట్టినప్పుడు, పత్రికా సమావేశం పెట్టినప్పుడు, ఆ పత్రికా సమావేశంలో ఒక జర్నలిస్ట్ మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాత సార్ ఎట్లా ఎందుకు అంటున్నారు అట్లా ఎందుకు అంటున్నారు లేదంటే దీనికి సమాధానం ఏంటి లేదంటే ప్రజలు మీరు ఏం చేయబోతున్నారని కొన్ని ప్రశ్నలు వర్ణించినప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కనీస బాధ్యత ఆ పత్రికా సమావేశం పెట్టిన వాళ్ళ మీద ఉంటుంది. దాని నుంచి కూడా నాకు ఎక్కడి నుంచో లెటర్ వచ్చింది, లెటర్ చదివేసి నేను వెళ్ళిపోతాను, నేను సమాధానం చెప్పను, నేను ఎక్కడైనా మళ్ళీ మీ సమాధానాలతో నేను ఇంకా నువ్వు ఇరుక్కుపోవడం ఏంటి, అసలు నువ్వు ఎవరో చెప్పినట్టే చేస్తున్నావు తెలుసు, చంద్ర ఎవరో ఎందుకు మళ్ళీ దీంట్లో ముసుగులు ముద్దులాట, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నావు ప్రజలు చూస్తూ ఉన్నారు, అర్థం ఉంది. మార్చి 15 తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేక ఏ విధంగా రాదు. ఇప్పుడు 50% సీట్లు 50% ఓటు షేర్కి మించి 88% మీ మ్యాండేట్ విషయంలో మీరు పదే పదే మీరు చెప్పుకోకర్లేదు. మీ మ్యాండేట్ విషయంలో ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక విషయం, మీ మ్యాండేట్ విషయంలో మీరు పదే పదే చెప్పుకోకర్లా, మీకు 51% ఓటు షేర్ తోటి మీరు 151 మందిని ఒక్క నిమిషం అండి 151 ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు లిజన్ టు మీ. మీ మ్యాండేట్ విషయంలో ఎవరికి ఎటువంటి వివాదం లేదు, రెండో అభిప్రాయం కూడా లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు. అయితే నేననేది ఏంటంటే మీకు అంత మ్యాండేట్ ఉంది కదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆయన రెచ్చిపోతున్నాడు, ఓకే, మీరు సంయమనం పాటించవచ్చు కదా. మీరు అలాంటి మాటలు అలాంటి పదప్రయోగం ఒక 35 ఏళ్ల సీనియారిటీ ఉన్న అధికారి మీద అలాంటి పదప్రయోగం చేయటం ఎంతవరకు సబ్బు? మీరు నిష్పాక్షికంగా చెప్పండి, వ్యక్తిగతంగా వెళ్ళవచ్చా? మేము వ్యక్తిగతంగా పోలా, ఇప్పుడు మీకు అర్థం కావట్లా, మేము ఎలక్షన్ కమిషన్ తిట్టట్లా. మేము ఎలక్షన్ కమిషన్ అంటే మాకు నిజమైన గౌరవం, అపారమైన గౌరవం, మేము బాధ్యతాయుతం వ్యవహరిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ తిట్టట్లా పర్సన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తిడతా ఉన్నాం. చేసే బాధ్యతను విస్మరించి వాటిని పక్కన పెట్టి ఓకే అండి, ఆయనది పర్సనల్ ఎజెండా, ఓకే ఓకే, ఆయనది పర్సనల్ ఎజెండా. మీకెందుకు పర్సనల్ ఇది వ్యక్తిగత కక్షలు ఎందుకు మీకు? ఓకే, ఎలక్షన్ కమిషనర్ ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమన్నా తప్పుడు పనికి వెళ్తే వెళ్ళి ఆయన కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేయొచ్చు కదా మీరు. మీకు డెమోక్రసీలో మీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉంది, వెళ్ళి మీ నిరసనని ఒక గులాబీ పువ్వు వచ్చి రమేష్ కుమార్ గారు మీరు వ్యవహరిస్తున్న చేయరు పద్ధతిగా లేదని గాంధీగిరి చేయొచ్చు కదా. అవన్నీ వదిలేసి ఇలా తులనాడటం ఏంటి, వ్యక్తిగతంగా విమర్శ ఆరోపణలకు దిగటం ఏంటి? మీరు కొంత సమయం పాటిస్తే ఎలక్షన్ అయిపోగానే తర్వాత మాట్లాడుకోండి. ఏదైనా ఒకటండి, ఒకటి మీకు ప్రజాస్వామ్యతంగా మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఎలక్షన్ కమిషనర్ తీరును తప్పడుతూ ధర్నాలు చేసుకోవచ్చు, మీరు నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చు, కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ నేను రిప్రజెంట్ చేస్తున్నా, ఇంతకుముందు 2 సార్లు కూడా ఈ ఎలక్షన్ సంబంధించి నేనే వెళ్ళా, నిన్ను కూడా మేము వెళ్ళాం. లెవల్ ఆపరేటర్ గారు ఆఫీస్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఆయన, నేను లీగల్ సెల్ చైర్మన్, మేము వెళ్ళాం. వెళ్ళి రిప్రజెంట్ ఇవ్వడానికి కూడా ఆయన లేరు, మేము సబ్మిట్ చేసాం. అయ్యా, మీరు ఈ విధంగా దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీరు చేయాల్సిన విధంగా మీ రూల్ బుక్ లో ఉన్నట్టుగా చెయ్యట్లేదు. ఈ విధంగా అనేటటువంటి అతి గొప్ప యాప్, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అయిన యాప్ ను కూడా పక్కన పెట్టి మీ పర్సనల్ యాప్ లో తీసుకొద్దాం అని చెప్పేసి మీ పర్సనల్ ఎజెండాతో పార్టీ కొమ్ములు ఆయన చూస్తున్నారు అనేటటువంటి పద్ధతులు మేము లెటర్ కూడా రాసి ఇచ్చాము నిన్న. తర్వాత ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఇదేమని మీకు గుర్తుల మీద జరగని ఎలక్షన్ అని చెప్పి ఆయనే అంటారు, ఏది మన పంచాయతీలు. కానీ దీన్ని మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తే దాని మీద స్పందించిన అంటే నారాయణమూర్తి గారు మళ్ళీ లక్ష్మణ్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు వారు లేవనెత్తిన అంశం కూడా కరెక్ట్, 2 అంశాలు. ఒకటి ఏంటంటే తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏది కోడ్ ఉండగా దాన్ని ఎందుకుని ఆయన ప్రశ్నించలేదు రమేష్ కుమార్? ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా నేను జర్నలిస్టు, ఈ పరిణామాలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు ఎప్పుడు జరగలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇక ఈ జరుగుతూ ఉన్నప్పుడు తమ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిస్తే గ్రామ అభివృద్ధికి వీళ్ళు ఇలా పాటు పడతారు, ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మేము అనుకుంటున్నాం, పార్టీ పరంగా ఇవన్నీ వాళ్ళు చేయమని మేము అని ఒక
అభివృద్ధి ప్రణాళికను ఆయన పేరు మీద రిలీజ్ చెప్పుకుంటే తప్పేం లేదు దాంట్లో. దానికి మేనిఫెస్టో అని పేరు పెట్టడమే అది హాస్యాస్పదంగా మారిపోయింది. ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నేను పోటీ చేయబోతున్నానండి, లేదు ఒక పార్టీ పోటీ చేయబోతున్నది, మేము ఇవన్నీ చేస్తాము అని చెప్పుకోవడం అనేది అది ఆనవాయితీ. దాని మీద యాక్షన్ ఉంటే ఏముంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు దానికి? దానికి ఏదో ఒక పేరు పెడతాడు, అభివృద్ధి ప్రణాళిక కాబట్టి మేనిఫెస్టో అన్నాడు. ఏమిటి దాంట్లో ఏమి ఏమని అడుగుతాడు ఇక్కడ? ఎన్నికల రూల్స్కు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితేనో, ఏదైనా డబ్బు పంపిణీ చేస్తూ ఉంటేనో, లేకపోతే దౌర్జన్యానికి సంబంధించిన అంశాలు అయితే తను నోటీస్ ఇచ్చి ఎలక్షన్ కలెక్టర్ల ద్వారా సమాచారం తప్పించుకొని చేయగలుగుతాడు. అందువలన అక్కడ దాని మేనిఫెస్టో గురించి ఏమి మీరేం చెప్తారు? ఏమేమి ఎందుకు దాని మీద ఎంక్వైరీ ఏమి ఎంక్వైరీ చేస్తారు, ఏమని చేస్తారు చెప్పండి? చెప్పుకునే హక్కు అందరికీ ఉంది. అది అది పేరు మేనిఫెస్టో అని పెట్టడం హాస్యాస్పదంగా ఉంది తప్ప చెప్పుకునే అధికారం అందరికీ ఉంది. సాంకేతికంగా దొరకకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అది దాంట్లో అది దొరకడానికి ఏముంది అక్కడ? పొలిటీషియన్ కాబట్టి తీసుకుంటాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న లక్ష్మణ్ గారు, అంటే నిన్న మంత్రి పెద్దిరెడ్డి గారి మీద కూడా ఈయన లెటర్ రాశారు. నేను ఆ లెటర్ చదివాను, చెప్తాను ఆ లెటర్ గురించి. అంటే నాకు ఒక సందేహం ఉంది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక మంత్రి, చట్టసభలో సభ్యుడు, ఒకవేళ ఆ లెటర్ను పట్టుకొని తన ప్రివిలేజెస్కి సంబంధించి ఆయన ఒక మోషన్ మూవ్ చేసే పని అయితే ఈయన వచ్చి శాసనసభకు ముందు హాజరయ్యి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పాటి చిన్న విషయం రమేష్ కుమార్ తెలీదా? తెలిసి కూడా ఒకవేళ తెలుసుంటా, తెలిసి కూడా ఎందుకు అలా రాసి ఉంటాడంటారు? ఇక్కడ లెటరులో అంత ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేంత పాయింట్స్ రాయలే ఆయన. మంత్రుల పేర్లు బొత్స సత్యనారాయణ, తర్వాత విజయసాయిరెడ్డి పేరు కూడా ప్రస్తావించాడు. బట్ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా మూవ్ చేసే అవకాశం ఉంది, రాజ్యసభలో రాజ్యసభ మెంబర్ కాబట్టి ఆయన మూవ్ చేస్తే పార్లమెంట్ కి అటెండ్ అయ్యి సమాధానం చెప్పుకోవాల్సిన సందేశం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మంత్రుల పేర్లు రాశాడు, సల్దరామకృష్ణారెడ్డి పేరు రాశాడు, విజయసాయిరెడ్డి పేరు రాస్తూ అభ్యంతరకరమైనటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. దీని మీద మీరు నివారించే చర్యలు, అంటే వాళ్ళు అలా మాట్లాడకుండా ఆపగలిగే చర్యలు తీసుకోండి అని గవర్నర్కి రాశారు ఆయన ఆ లెటర్లో. రాస్తూ మళ్ళీ ఒక విషయం వాడాడు అందులో, మీరు తీసుకోండి, మీరు అంటే నివారించండి అని అంటూనే నేను మళ్ళీ కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్తానని రాశాడు. దానికి లోపల అది ఆవేశమా కక్ష అని మనకు కనిపిస్తుంది కదా, ఆవేశం వేరు కక్ష వేరు. ఆవేశపడ్డం టకటకలా మాట్లాడతారు. రాసినప్పుడు కోర్ట్ ఆఫ్ లా, కోర్ట్ ఆఫ్ లా గవర్నర్కే నేను కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్తానని రాస్తే రిటర్న్ చేయటం, అంటే నువ్వు గవర్నర్ నువ్వు పట్టించుకోకపోతే నేను కోర్ట్ ఆఫ్ లాక్ వెళ్తాను అని చెప్పి నువ్వు ఆప్షన్ ఇవ్వాలి కదా గవర్నర్ ఎక్సర్సైజ్ చేసే. నువ్వు రూల్ ప్రకారము నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు గవర్నర్కు చెప్పుకోవాలి అంతే కదా, నీ పై అథారిటీ ఆయనే, ఆయనకు చెప్పుకో. ఇదిగో ఇలా వాళ్ళని అవమాన పాలు చేస్తున్నారు, ఈ విధంగా రోజు నన్ను దుర్భాషలాడుతున్నారు, ఈ దీన్ని మీరు నివారించండి అని. గవర్నర్ ఒక పెద్ద మనిషిగా వాళ్ళందరికీ లెటర్లు రాయొచ్చు, ఇదిగో మీరు ఈ విధంగా ఉండండి, ఇలా ఎందుకు కాన్ఫెడరేషన్ అంతకు వెళ్తారు మీరు అని చెప్పే అవకాశం ఉంది. చెప్పకుండా కూడా ఉండొచ్చు, ఆయన ఇష్టం, అది గవర్నర్కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, అడగచ్చు అడగకపోవచ్చు. కానీ ఈయన నేను కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తాను అంటే, అంటే ప్రతిదీ ఏమైందంటే ఏదన్నా మాట్లాడు నేను కోర్టుకు పోతా, ఏదన్నా చెప్పు నేను కోర్టుకు పోతా, ఇది అనేటువంటి ఆలోచన ధోరణి సరైంది కాదు. అది ఎందుకంటే అంత వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు. కోర్టుకి వెళ్తాడండి, ఆయన కోర్టుకి వెళ్తే ఆయనకి లాయర్ ఫీజు ఎవరండి పే చేసేది? మళ్ళీ ప్రభుత్వమే కదా, అంతే కదా. ఎలక్షన్ కమిషనర్గా ఆయన కోర్టుకి, అంటే ఆ ప్రభుత్వంలో పనిచేస్తూ అదే ప్రభుత్వం మీద ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ లాయర్ ఫీజు పే చేసేది మళ్ళీ ఇదే ప్రభుత్వం. అదే ఇంత కాంట్రడిక్షన్స్, ఇంత కాన్ఫ్రంటేషన్స్ అవసరం అంటారు ఆయన? అంటే పట్టు విడుపులు ఉండాలి. ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా అయిపోయింది, ప్రభుత్వం అంగీకరించింది ఎన్నికలు జరుపుకోవడానికి ఆదేశాలు జారీ, అక్కడితో అయిపోయింది. అక్కడితో అయిపోయింది. ఇక ఏ అధికారి ఉంటే ఏముందండి? గిరిజా ఆయన ఉంటేమి, ఇంకొక ఆయన ఉంటేమి, ద్వివేది ఉంటేమి, ఎల్లన్న పుల్ల ఎవరుంటే ఏమిటి? నీకున్న అధికారం నీ చేతిలో ఉంది, నీకు అధికారం ఉంది, నీ పవర్ను చూపించుకో. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటట్టు ఈ విధంగా దౌర్జన్యాలు చూపించడం కాదండి, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపించే కార్యక్రమం ఒక్కటే ఇప్పుడు ఆయన చేతిలో మిగిలింది. అదే అది ఒక్కటి మాత్రమే మిగిలింది, అది ఒక్కటే మిగిలింది. ఆ ప్రశాంతంగా నిర్వహించడానికి నీ అధికారాలు ఉపయోగించుంటూనే, నీకు అధికారాలు ఉన్నాయి కదా, దౌర్జన్యం జరగకుండా ఆపగలిగే శక్తి నీకు ఉంది అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఫాలోగా దాన్ని ఆ రూల్స్ ప్రకారం నువ్వు కలెక్టర్లకు ఆదేశం జారీ చేయి. ఇప్పుడు సెషన్ ఒకసారి నేను కడపలో ఈనాడు పనిచేసేటప్పుడు ఆయనకు రిపోర్టు పోయింది, పోలింగ్ తెల్లవారితే ఉందనగా కొన్ని చోట్ల బాంబులు వేసి గొడవలు చేస్తారు అనేది. అప్పుడు నేను కలెక్టర్ ఎదురుగానే కూర్చొని ఉన్నా,
మాట్లాడుతూ నైట్ ఈవినింగ్, అంటే రేపు పొద్దునే పోలింగ్ కదా అని శేషన్ డైరెక్ట్గా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక్క బాంబు సంఘటన రేపు జరిగినా కూడా ఎస్పీని మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తానని చెప్పాడు. మీరు ఎలా చర్యలు తీసుకుంటారో తీసుకోవాలా, మీకు ఏమైనా ఏం కావాలో చెప్పండి, ఇంకా ఏమైనా ఫోర్స్ కావాలన్నా బలగాలు కావాలన్నా ఏం కావాలో చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకూడదు అన్నాడు. భయపడిపోయారు వీళ్ళు, భయపడిపోయి రాత్రికి పోయి డిప్లాయ్ చేసుకొని అంతా మానిటరింగ్ చేసుకొని ఒక్క సంఘటన కూడా జరగకుండా అన్ని చర్యలు ఓవర్ నైట్ తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ నువ్వు అలాంటిది ఏదైనా ఆదేశాలు జారీ చేసి ఇదిగో వైఎస్ఆర్సిపి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎడౌల్ జనాలు చేసి ఏకగ్రీవాలు చేసుకునేది అవకాశం ఉంటే అన్ని పార్టీ వాళ్ళు చేసుకుంటారు. ఎవరేం చేసుకుంటారు, ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా చూస్తున్నాం అన్ని జరిగేది ఇదే. నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు లేరు ఉండింటే కనుక వాళ్ళని ప్రశ్నించేవాడిని. మా ఊరు చౌటపల్లె, పొద్దుటూరు నియోజకవర్గం, కడప జిల్లా. అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి అక్కడ దేవాలయానికి కావాల్సిన దేవాలయం కడుతున్నారు, మధ్యలో నిధులు లేక ఆగిపోయి ఉంటే ఆ దేవాలయాన్ని పూర్తి నేను నా నిధులతో చేపిస్తానంటే, పర్సనల్గా నా నిధులతో చేపిస్తాను అని చెప్పి అన్ని పార్టీలు అక్కడ, అంటే బీజేపీ లేదు అక్కడ, ఉన్నది తెలుగుదేశము వైఎస్ఆర్సిపినే, కూర్చొని అతనికి దేవాలయం నిర్మాణం పూర్తి చేసేటట్టు అతన్ని సర్పంచ్గా ఎన్నుకునేట్టు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇక్కడ రమేష్ కుమార్ టెక్నికల్గా చేయగలిగింది, ఏం చేయగలుగుతారు? రమేష్ కుమార్ ఏం చేస్తాడు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేయగలుగుతారు, బీజేపీ వాళ్ళు ఏం, ఎవరు ఏం చేయలేరు అక్కడ. ప్రజలు వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ గ్రామంలో కూర్చున్న తర్వాత మీరు అక్కడ ఉండే ఏకాభిప్రాయాన్ని మీరు కలుషితం చేస్తారా రాజకీయ పార్టీలు? చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయం మీద మన జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, ఇటువంటి పరిస్థితుల్లో రమేష్ కుమార్ ఇంకా ఆయన అదే కక్షపూరిత ధోరణితో వెళ్ళే అవకాశం ఉందా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఇది ఆయన చెప్పింది కేవలం ఒకే ఉదాహరణ. అది మేము చెప్పలేదు సార్, ఎందుకంటే కక్షపూరికంగా చేయడానికి కమిషనర్ లేదు. న్యాయ వ్యవస్థ న్యాయం తప్ప వీళ్ళ వాళ్ళకి సంస్థ లేదు. ఇప్పుడు మంత్రి అన్న భాషని తగ్గించాలి. సర్వీస్ ఉన్నారు, ఇప్పుడు కూడా మేము చూస్తా ఉన్నాం, మీరు మా మాట వినకపోతే ఎలక్షన్ రాదు, సైట్ రాదు, మీరు నామినేషన్ చేస్తే మీ సంగతి బెదిరిస్తా ఉన్నారు. ఇలాంటి ఓకే, ఆయన బెదిరిస్తున్నారు. శ్రీనివాస్ గారు నాకు ప్రశ్న, ఆయన బెదిరిస్తారు, వీళ్ళు బెదిరిస్తున్నారు సరే, వీళ్ళు బెదిరిస్తున్నారు సరే, రమేష్ కుమార్ గవర్నర్ని బెదిరించలేదా? మీరు చర్యలు, నివారణ చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకు వెళ్తాను. గవర్నర్ అనే వ్యవస్థ మీద ఒక ఎలక్షన్ కమిషన్కే నమ్మకం లేకపోతే ప్రజలకే నమ్మకం ఉంటుందండి? అంటే మీరు గవర్నర్ చర్యలు తీసుకోడు, ఏదో నేను నామమాత్రానికి లెటర్ ఇస్తున్నాను, మీరు తీసుకోకపోతే ఈ మంత్రుల మీద వాళ్ళ మీద మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కనుక మీరు చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకు పోతాను, అంటే ప్రతిదానికి కోర్టుకు పోతానంటూ ఈయన వ్యవస్థని డిస్టర్బ్ చేయటం కదా. పైగా కోర్టుకు వెళ్తే ఎవరు డబ్బులండి కట్టేది? ఆయన లాయర్ని పెట్టుకుంటే ఎవరు పైసలు ఇస్తారు? అక్కడ ప్రభుత్వం ఇవ్వాలి. ఏ ప్రభుత్వం ఇవ్వాలి? ఆయన ఏ ప్రభుత్వంతో పోరాడుతున్నాడో ఆ ప్రభుత్వమే మళ్ళీ ఆయనకి కావాల్సిన లాయర్ ఫీజు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇంత కాన్ఫిడెంటేషను? ఎందుకంటే ఏంటి లోపలకున్న ఆయనకున్న అన్రెస్ట్ ఏంటి? నిమ్మగడ్డకున్న అన్రెస్ట్ ఏంటి? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, యాజిటేట్ అయిపోతున్నారు సార్? ఒకటి సార్, ప్రభుత్వం వెళ్ళినా అదే విధంగా నిమ్మగడ్డ వెళ్ళినా ప్రజలవే, వాళ్ళ సొంత డబ్బులు ఏం కాదు, ఆయన వెళ్తాడు ఈయన వెళ్తాడు, దానివల్ల పోయేది ప్రజలు. కాబట్టి ఇవన్నీ మానేసి ఎలక్షన్ సజావుగా జరిపించడానికి, ఎక్కడ శాంతియుతంగా జరిపించాలి, బెదిరింపులు ఉండకూడదు అనే దానికి కట్టుబడి ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు ఏళ్ళో చేయకూడదు, వాళ్ళు చేయకూడదు. వ్యవస్థలను గౌరవించవలసిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. అదే విధంగా నిమ్మగడ్డ గారు కూడా పర్సనల్ గా తీసుకొని వాళ్ళ మీద కక్ష సాధించవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి సమయంతో వ్యవహరించవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. కాబట్టి ఎలక్షన్ జరిపించకపోతే ఇద్దరికే చెడ్డ వస్తుంది. ఇప్పుడు ఈయన 2 నెలలు 3 నెలలు ఉండి వెళ్ళిపోవచ్చు, కానీ ఐఏఎస్ అధికారులు కూడా ఐఏఎస్ అధికారుల బిహేవ్ చేయాలి తప్ప ఓ పార్టీ ప్రతినిధుల బిహేవ్ చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ద్వివేది గారు కానీ ఇంకోళ్ళు కానీ 380,000 మంది ఓటు హక్కుపోవడానికి కారణమైంది మెన్షన్ చేస్తే చేయొచ్చు, దాని తప్పేం లేదు. అది చేసినంత మాత్రాన అది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా చూడొచ్చు, అంత మాత్రాన్ని ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఒక అధికారం తప్పు చేసినప్పుడు నిలదీయాలి పక్క అధికారి కూడా, దాన్ని మేము సమర్థిస్తాం తప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే మీరు ఉంటారంటే ఖచ్చితంగా మేము దానికి ఎగ్నెస్ట్ గా ఉంటాం. నిమ్మగడ్డ గారికి ఆ న్యాయ వ్యవస్థను కాపాడితే మాత్రం ఆయన ఫేవర్ గా మాట్లాడతాం. అంతే తప్ప జనసేన పార్టీ ఒక వ్యవస్థని కాపాడడం కోసం ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడవలసిన అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తాం.
రైట్ నారాయణమూర్తి గారు మీరేమంటారు అంటే గవర్నర్కి లెటర్ రాస్తూ ఆ మంత్రుల మీద చర్యలు తీసుకోండి లేదా వారు అలా మాట్లాడకుండా నివారించండి వాళ్ళని పిలిచి శుద్ధులు చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళకి శుద్ధులు చెప్పాలని చెప్తున్న గవర్నర్కి చెప్పిన ఆయన అదే లెటర్లో కింద సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఒకవేళ మీరు అది చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను బెదిరిస్తున్నాడా గవర్నర్ ఆయన ఏమన్నా మొత్తం అందరినీ బెదిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్తారు ఈయన బెదిరించు అని చెప్పేసి అంటే ఒక రూల్ ప్రకారం పోవాల్సిన వ్యక్తి ఆయన బాసునే బెదిరిస్తున్నారు ఇప్పుడు ఆయనకి డైరెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు ఎందుకంటే గవర్నర్ గారి దగ్గర గవర్నర్ గారు ఈయన కంటే పెద్ద కాబట్టి ఆయన అధీనంలోకి ఈయన వస్తారు కాబట్టి ఈయన అనడం జరిగింది అక్కడికి వెళ్ళి అతను బెదిరిస్తాడు ఇక్కడ అధికారులు బెదిరిస్తాడు ప్రజాప్రజలను బెదిరిస్తాడు ప్రభుత్వ సలహాదారులు బెదిరిస్తాడు సత్యరామకృష్ణారెడ్డి గారిని అసలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఆయన బెదిరిస్తారు ఇప్పుడు అట్లాంటే ప్రభుత్వానికి ఉన్న ఎంతమంది అయితే సలహాదారులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఒక రూల్ ఒక డిసిషన్ తీసుకున్నారంటే అది ఒక మనిషిలో ఆగిపోదు ఒక సత్యరామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తారంటే దాని అర్థం ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ పేరు ఇస్తాను ఇక్కడ పేరు చదువు నువ్వు చదివితే మిగతా తర్వాత చూసుకుందాం అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి ఆయన పాలిటిక్స్ చేస్తున్నాడు తెలుగుదేశం కండు ఒకటి వేసుకోవట్లేదు కానీ నాడులో ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంత నిస్వార్థంగా ఉండాలి ఎవరి దగ్గర ఆయనకు వచ్చేది పోయేదే ఉండదు అలాంటిది ప్రజల మద్దతు ఉన్న పార్టీని అణగదొక్కాలి ఎక్కడో నాకు మేలు చేశాడు కాబట్టి ఇంతకుముందు నా కూతురు మేలు చేశాడు కాబట్టి ఇంతకుముందు నేను ఆయనకి లోబడి లేదంటే ఆయన చెప్పినట్టుగా వింటాను ఆయన కోసం పనిచేస్తాను అనేటటువంటి నిస్వార్థపూరితమైన వ్యవహారం చేస్తే ఇది చాలా దుర్మార్గం ఏ ఎలక్షన్ కమిషన్ కూడా తరచుల దేశం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ 18లో జరపాల్సిన ఎలక్షన్ ఎందుకు జరపకూడదు చెప్పడు 13లో జరిగే ఎలక్షన్స్ 5 సంవత్సరాలు 18లో అయిపోయి 18 నుంచి ఎలక్షన్ ఊసేయలేదు ఈయన వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్ అట్లా అసలు ఆయన చేయాల్సిన పని ఆయన చేయడు ఎవరో చెప్తే అయిపోతూ చేస్తూ ఉంటాడు ఇక్కడ నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు ఓకే మీరు రమేష్ కుమార్ తీరు పట్ల మీరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు మీకుండే ఇబ్బందులు అన్నీ ఓకే బట్ మీ నాయకులు మీ మంత్రులు మీ సలహాదారులు ఆ రకంగా మాట్లాడటం కరెక్టా చెప్పండి ఓకే రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారికి ఒక్క నిమిషం రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారికి ఆయనకు హక్కు ఉంది ఏది ఈయన తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసే హక్కు ఉంది ఆక్షేపించవచ్చు కానీ ఎందుకు ఈ వ్యక్తిగతంగా వెళ్ళటం ఓకే ఆయనకు ఇంకో ప్రివిలేజ్ కూడా ఉంది నన్ను రమేష్ కుమార్ ఈ రకంగా ఈ తోలనాడాడు లేకపోతే ఇబ్బంది పెట్టాడు నా మీద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు రమేష్ కుమార్ అప్పుడు సర్దుకుంటూ అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో మరి ఒకవేళ స్పీకర్ పిలిస్తే వెళ్ళాల్సి ఉంటుంది రమేష్ కుమార్ దానికి సిద్ధంగా ఉన్నాడు కదా అని మీరు కూడా రెచ్చిపోయి మాట్లాడితే ఎట్లా నేనేమంటానంటే రెచ్చిపోవడమా ఆయన ఆరోపణ కాదు ఆయన చేసిన తప్పును చెప్పకపోతే ప్రజాస్వామ్యంలో మీ మీడియా ద్వారా ఈ ఫోర్త్ ప్రెసిడెంట్ ద్వారా చెప్పకపోతే మనం తప్పు చేసిన అవుతాం అందరూ చేసుకుని చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి మనం మాట్లాడలేదు అనుకోండి నిన్న మార్నింగ్ జరిగిన చర్యలకి సవ్యమనంతో ఉంటే ఆయన ఏదైనా నోరు మెదుగుతాడని చెప్పేసి ఈ మేనిఫెస్టో మీద కానీ వీటి మీద యాప్ల మీద కానీ చివరికి ఆయన ఏం మాట్లాడాలా ఆయన ఎక్కడికో ఒంటి పెట్టది టెంపుల్ ఎక్కడికో వెళ్ళారు నిన్న చూసాను ఎవరు మీ టీవీలోనే స్కూల్లో చూస్తున్నా అసలు ఇక్కడ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యక్తి రాజ్యాంగాన్ని కూలీ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అక్కడ ఎక్కడికో ఎలక్షన్ జరుగుతూ ఉంది చేయాల్సిన పని చేయడం అనేది ఎక్కడికో వెళ్ళాడు ఓకే మనం ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనే దాని మీద మనం పోం అయితే ఆయన చేయాల్సిన పని చేయకుండా వ్యవహరించినందుకు నేను ఈవినింగ్ మేము వెళ్ళి లెటర్ ఇచ్చాం సాయంత్రం వరకు మార్నింగ్ జరిగిన దాన్ని సాయంత్రం వరకు వెయిట్ చేసి ఆయన రెస్పాండ్ అవుతాడు ఆయన రిప్లై ఇస్తాడు మనం చూద్దాం అని చెప్పేసి అనుకుంటే లేదే దాన్ని గాలి కుదిలేశాడు ఆయన చేయాల్సిన పని మేము సాయంత్రం వెళ్తే సాయంత్రం ఆఫీసులో లేరు ఆయన జాయింట్ సెక్రటరీ ఎవరు ఉన్నారు శ్రీనివాస్ ఆయన ఇచ్చేసి వచ్చాము నారాయణమూర్తి గారు ఆయన షెడ్యూల్ టూర్ షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలుసు ఆయన లేనప్పుడు వెళ్ళి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేసాం ఆయన లేరంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆయన షెడ్యూల్ మీకు తెలుసు రాయలసీమ జిల్లాలో ఆయన ఏదో పర్యటన పెట్టుకున్నాడు ఆయన ఉద్యోగం కూడా చేసుకునేయండి సార్ కొద్దిగా కాసేపు ఆయన్ని
కొంచెంసేపు ఉద్యోగం చేసుకొని ఆయనకి ఏదో సరదా ఈ ఎలక్షన్ ఈ పదవి ఉన్నంత వరకు నాలుగు జిల్లాలు తిరుగుతాడు పది ఒక 50 మందికి శుభాషితాలు చెబుతాడు లెట్ హిమ్ డూ దట్ మీరు మీరు వెళ్ళినప్పుడు ఆయన ఉండాలని ఎందుకు ఆయన ఉన్నప్పుడే మీరు వెళ్ళొచ్చు కదా రెస్పాండ్ అవ్వాలంటున్నా నేను ఇప్పుడు ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఇచ్చినా ఆయన చూస్తాడు ఆన్లైన్ కదా అంత మొత్తం మీ మీడియా ఉంది మీడియాలో చదువుతాడు కానీ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆయన దీనికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా సో లెట్ మీ వెయిట్ అంటే మీరు నేను సాయంత్రం ఇచ్చారు కదా ఈరోజు సాయంత్రం దాకా 24 గంటలు టైం ఇవ్వండి ఆయనకి ఇస్తాడు డెఫినెట్ గా మీరు కొంచెం ఆశావాహంగా ఉండండి ఒక నిమిషం నెల్లూరు నుంచి లక్ష్మి అనే కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి వారే మాట్లాడతారు విందాం లక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలందరికీ ఇందాక జన్ హలో నా చెప్పండి లక్ష్మి గారు అదే అండి ఇందాక అక్కడ జనసేన గారు ఉన్నారు కదా జనసేన ఆయన మాట్లాడుతున్నాడు ఎలక్షన్లు ఓట్లు ఇన్ని ఓట్లు పోయినాయి అన్నాడు కదా మరి ఆ ఓట్లన్నీ మీరు లెక్కించి ఎక్కించి ఓట్లు పెట్టొచ్చు కదండి ఎందుకు గమ్ముకున్నారు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనేది 40 ఏళ్ళు ఉద్యోగంలో ఉండాడు అన్నారు 40 ఏళ్ళు ఉంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మనం మేము ఓట్లు వేసాము గచ్చిబౌలిలో ఉంటాం మేము మరి ఇట్లానే చేశాడా ఎన్నికల కమిషనర్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇట్నే ప్రవర్తించాడా చిత్తూరు జిల్లా వాళ్ళు వీళ్ళందరినీ బదిలీ చేయండి అని వేశాడు బదిలీ చేశారా ఇక్కడ తెలంగాణలో కూడా అట్నే మళ్ళీ ఆయన అంటున్నాడు జనసేన వాళ్ళు ఇప్పుడు జనసేన ఆయన మాట్లాడేది తెలుగుదేశం పక్క మాట్లాడుతున్నాడా బీజేపీ పక్క మాట్లాడుతున్నాడా తప్పనిసరిగా మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తారు అలాగే కోటేశ్వరరావు విశాఖపట్నం నుంచి కోటేశ్వరరావు అనే కారు లైన్ లో ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్కారం అండి నమస్కారం సార్ నమస్తే సార్ అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి కూడా ధన్యవాదాలండి సార్ నాది ఒక విషయం అండి ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు రమేష్ నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ గారు 3.6 లక్షల ఓట్లే పోయని చెప్పేసి అన్నారు పంచాయతీరాజ్ శాఖ వారు చేయలేదని అన్నారు ఓకే మరి చెయ్యలేనప్పుడు వాళ్ళకి కొంత గడువు ఇచ్చి ఎన్నికల ఓటు హక్కు అందరికీ కల్పించాలనే ఆలోచన ఉండేటప్పుడు మరి ఆయన కూడా ఒక రాజ్యాంగ పదవులు ఉండేటప్పుడు రాజ్యాంగంగా అనుసరించడం ఓటు హక్కు పోకూడదని ఆలోచన ఉండేటప్పుడు మరి ఆయన కూడా కొంత 10 రోజులు 15 రోజులు ఇది వాయిదా వేసుకుని పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కదా లేదు ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఓట్లు ప్రాబ్లం ఉందనుకోండి అలాంటప్పుడు ముందు ఆల్రెడీ జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు అయిపోయి ఆల్రెడీ విత్ యాకేజ్రోలు అయిపోయిన తర్వాత ముందు అది పెట్టేసిన తర్వాత పెట్టుకుంటే ఓటర్ కూడా కల్పించాలి అవుతాం కదా మరి ఆ పని ఎందుకు నిమ్మగడ్డ రమేష్ గారు చేయలేదు దాని జనసేన వారు కానీ టీడీపీ వారు కానీ మిగతా పక్షాలు ఎందుకు అడగడం లేదు బీజేపీ వాళ్ళు కానీ అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిమ్మగడ్డతో కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ముందు ఆల్రెడీ నామినేషన్ వదిలేశారు ఇక్కడ ఓటు పోయినా సరే వీటి పెట్టాలన్న ఆలోచన ఉంది ఎంతవరకు కట్టారు ఆలోచించండి రెండవది రైట్ అప్పారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అప్పారావు గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు అప్పారావు గారు చెప్పండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు నిమ్మగడ్డ వారు 3.6 లక్షల ఓట్లు పాపం వాళ్ళందరికీ ఓటింగ్ పోయింది వాళ్ళ సరైన సమయంలో చేయలేకపోయామండి ఆయన బాధ్యతను ఆయన విస్మరించినట్టే కదండి ఆ బాధ్యత ఎవరిది నిమ్మగడ్డ వారిదే కదా ఒక ఎలక్షన్ కమిషనర్ తన యొక్క విధులు నిర్వర్తించినప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకున్నాడు ఎవరు ప్రజలందరూ చూస్తున్నారండి నిమ్మగడ్డ వారు చాలా ఏకపక్షంగా నియంతని అన్నాడు కానీ నియంత కంటే ఎక్కువగా చేస్తాడు ఆయన జనసేన వారు జనసేన గారు ప్రశ్నిస్తానన్న జనసేన వారు కూడా ప్రశ్న సరిగ్గా స్పందించలేకపోతారేమో అనుకుంటున్నాను నేను చిన్న ఈ సమయం కాకపోయినా చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకండి నిన్న ప్రైమ్ నైన్ న్యూస్ లో ముద్ర మన ముప్పిడి వెంకటేశ్వరరావు వచ్చారు అంటే ఆయన లేరు కాబట్టి జస్ట్ ఒకసారి రిఫర్ చేయండి నల్లజర్ల మండలం దేవరపల్లి మండలంలో ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన నెగ్గిన ఎంపీపీని దౌర్జన్యంగా లాక్కున్నారు అది లాస్ట్ టైంలో నెగ్గిన ఎంపీపీ క్యాండిడేట్ ని ఆయన వాళ్ళందరూ దౌర్ చేసి లాక్కున్నారు ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీ కొంచెం ఎక్కువ ఏకగ్రహం వాళ్ళు అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అదే తక్కువ సీట్లు వచ్చి తక్కువ రైట్ రైట్ విజయ్ కుమార్ అండి ప్రతిపాడు నుంచి విజయ్ కుమార్ అనే కాలర్ ఉన్నారు విజయ్ కుమార్ గారు నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ ఓట్లు పోవడానికి ఎలక్షన్ కమిషనర్ గారే కారణం సార్ ఆయన ఇది ఇప్పుడు కొత్తగా ఓట్లు మాకు 2 ఓట్లు పోయినాయి సార్ మా ఇంట్లో కూడా పిల్లలు అయ్యి అవి కనుక వచ్చినట్టే ఉపయోగం కదా అవన్నీ వచ్చినాకుండాలి కదా కొంచెం లేట్ అయినా కానీ బాగుండేది రైట్ విజయ్ కుమార్ గారు అంటే మీరు మంచి సజెషన్ ఇచ్చారంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఓటర్ గా
మీరు కూడా ఎలక్షన్ కమిషనర్ కి ఒక మెయిల్ పంపేయటమో అయ్యా మా ఓట్లు ఇలా మేము మీ కారణంగా పోగొట్టుకున్నామని చేయటమో చేసే అవకాశం ఉంది అది ఎక్సర్సైజ్ చేసుకోండి చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో సుహాసిని గారు విన్నారు కదా కాలర్స్ కూడా రమేష్ కుమార్ వ్యవహార శైలిని ఏ రకంగా తప్పుబడుతూ వచ్చారో ఆయన చేతిలో విస్తృతమైన వెసులుబాటు ఉంది తను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇంకో 10 రోజులు 29 కాబట్టి 19 పెట్టుకుంటారు ఈ లోపల ఈ 3.5 లక్షలో 3.8 లక్షల మంది ఓటర్లని ఇంక్లూడ్ చేసుకునే కార్యక్రమం ఒకటి చేపట్టి ఉంటే ఆయన మీద ఆ మచ్చ లేకుండా ఉండేది కదా ఆయన ఎందుకు ఆ రకంగా వ్యవహరించలేకపోయి ఉండి ఉంటారని మీరు అనుకుంటారు ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ ఓట్లు తారుమారు అవ్వడం అన్నది ఇదేదో మనం కరోనా వల్ల చాలా కాలం పోస్ట్పోన్ అయింది పోస్ట్పోన్ అయ్యి ఇప్పటికిప్పుడు ఆయన టర్మ్ లో ఏదో రకంగా హడావిడిగా పెట్టేద్దామన్న ఒక ఇదే తప్ప ఆయనలో ఈ ఓట్లు తారుమారు అన్నది వాళ్ళు కొత్తగా ఇష్యూ వచ్చిన రైజ్ అయిన ఇష్యూ తారుమారు కావటం కాదండి యాడ్ అవ్వాల్సిన ఇంక్లూడ్ అవ్వాల్సిన ఓట్లు ఇంక్లూడ్ అవ్వాల్సిన ఓట్లు 3.5 లక్షల పైబడి ఇంక్లూడ్ అవ్వాల్సిన ఓట్లకి ఆ వెసులుబాటు లేకుండా ఆయన చేశారనేది వాళ్ళ అభ్యంతరం మాకు అవకాశం ఇచ్చిండి ఇంకో 10 రోజుల్లో ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుంటే వాళ్ళ అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఉండొచ్చండి ఎందుకంటే ఈ టైంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ ఎవరైతే టార్గెట్ అయ్యారో ఈ సీసీ గారి వ్యవహార శైలి ఇవన్నీ బట్టి వారిని అనుకోవడం అన్నది సహజం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి ఒకటే అంటున్నా నేను ఇది ఈ వివాదాస్పద ఇది ఏదైతే ఉందో ఇంతకు ముందు మాత్రం అంటే ఇది రైజ్ అవ్వకు ముందు మాత్రం సజావుగా సాగుతోందని అనుకుంటున్నారు ఆ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దాని గురించి ఆలోచించాలి ఓకే ఈయన ఈ వ్యవహార శైలి ఇలా ఉంది ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళెందుకు వీళ్ళ పరిధి దాటి ఆ ఆ విధంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వీళ్ళకి ఆయనంతా ఒక నెల ఉంటాడు 2 నెలలు ఉంటారు వీళ్ళకి ఇంకా టర్మ్ ఉంది కదా వీళ్ళు ఎందుకు ఇటువంటి మాటలు పడి ప్రజల దృష్టిలో ఎందుకు తక్కువ అవ్వడము ఇది ఏమైనా కొత్త పోని వీళ్ళు ఇంతకు ముందు ఏమైనా కరెక్ట్ గా చేశారా అంటే వీళ్ళ మాట తీరు అది ఎప్పుడూ కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి ఒక మంత్రి హోదాలో ఉన్న మనుషులే అని కాదు మంత్రులే కాదు ఎమ్మెల్యేలే కాదు ఎవరైనా సరే ఏదైనా ఒక ఇష్యూ వచ్చిన వెంటనే ప్రతిదీ కోర్టును ఆశ్రయించడం అన్నది కొంత దుర్భాషలా ఆడడం అన్నది ఒక కామెంట్ కూడా ఏ విధంగా చేస్తున్నారు అన్నది అందరికి తెలిసిన విషయమే మేము అన్నది ఏంటంటే ఇప్పుడు ఎస్సీసీ వచ్చిన వ్యవహారం ఏకపక్షంగా ఇదంతా కరెక్టే దీనిలో ఇది డైల్యూట్ అవుతోంది కానీ దీని ముందు మాత్రం చేస్తున్న ఇప్పుడు అమరావతి విషయంలో ఏది అంశం ఎత్తినా ఇప్పుడు వైజాగ్ భూముల విషయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ విషయంలో ఏది ప్రతిదీ కూడా కోర్టుకు వెళ్లి కూర్చుంటున్నారు తప్ప ఏ విధంగా అభివృద్ధి సైడ్ ప్రణాళికలు జరుగుతున్నాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక వంక మొన్న ఇంకొకటి ఆ రోజు అంతకు ముందు ఇంకొకటి వీళ్ళు సందర్భంలో మాట్లాడుకోవచ్చు మన సబ్జెక్ట్ ఈ రోజు ఏంటంటే రమేష్ కుమార్ వ్యవహార శైలిని వైసీపీ తప్పుపడుతోంది తీవ్రమైన నిందారోపణలు చేస్తోంది అలాగే రమేష్ కుమార్ కూడా తన ఆయన ఉన్న కుర్చీ ఆయనకు ఆ కుర్చీకున్న విలువను మర్చిపోయి ఆయన కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేయటం లెటర్స్ రాయటం గవర్నర్ని కూడా బెదిరించే స్థాయిలో ఆయన లెటర్లు రాయటం ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి కన్ఫైన్ అయిపోయి మనం రమేష్ కుమార్ ఇంకొక 2 నెలలు అండి అదే రమేష్ కుమార్ ఇంకొక 2 నెలల్లో రిటైర్ అవుతారు రిటైర్ అయిన తర్వాత ఇంత ఇప్పుడు ఇంతకాలం ఈ ప్రభుత్వానికి క్షోభ పెట్టినందుకు వైసీపీ యాటిట్యూడ్ ఇప్పుడే చూస్తున్నాం ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన వేధించుకుంటూ ఉంటుందా ఈ ప్రభుత్వం అదే అలాంటివి మనం అదే అంటున్నారు అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వం హుందాగా ఉండే టైంలో ఏమవుతుందంటే ఈ తర్వాత ఊరుకుంటుందా తర్వాత రివెంజ్ తీసుకుంటావా ఇటు వెంజ్ఫుల్ యాక్ట్స్ ఇవన్నీ ఒక ఒక అధికార పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అంశాలు అంటారా వాసుదేవన్ గారు నేను అన్నది అది ఇప్పుడు ఈయన ఇలా చేశాడని దీనిపైన ఏదో కక్ష కట్టి ఇలా చేస్తుంది అంటే వీళ్ళు ఎంతసేపు ఈ కక్షలు కార్పణ్యాలతోనే కాలయాపన చేసేస్తారా ఏ పార్టీ కూడా అదే అంటున్నా అలా చేయడం వల్ల ప్రజల దృష్టిలో వీళ్ళు కరెక్ట్ అవ్వరు ఇప్పుడు ఎస్సీసీది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ ఆయన అందులోనూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంది మాత్రం ఎలా ఉంది వైఖరి అంతకుముందు వాళ్ళు నీట్ గా చెప్పి చూశారు కోర్టు డెసిషన్ ముందు ఒక రకంగా ఉంది వర్షన్ కోర్టు డెసిషన్ తర్వాత మారింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అటు ఎస్సీసీ కూడా ఒకటండి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు ఏం చేయాల్సింది అంటే రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఒక డెసిషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి అప్పుడు వాళ్ళ వర్షన్ మారింది ఓకే అండి మేము రెడీగా విధాయక వ్యవస్థ అండి అంటే అంతకు మించి మనకి ఏమి లేదు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వినాలి వింటోంది ఓపెన్ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పి సహకరించడానికి ముందుకు వచ్చిన తర్వాత ఈయన రోజుకో లెటర్ రాయటం ఓ 10 మందిని బెదిరించడం వాళ్ళ మీద ఫిర్యాదు చేయటం
ఆయన ఎందుకంత అన్డెమోక్రటిక్ వెళ్తున్నాడు, అందుకంత అన్రెస్ట్ వచ్చింది ఆయనకి, ఆయన ఎవరి ఆయన భుజాల మీద నుంచి ఎవరు తుపాకులు పేలుస్తున్నారు, అది 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 అందుకనే ఇప్పుడు మనం ఇప్పుడు అందుకనే ఆ ఫస్ట్ సెగ్మెంట్ లో చెప్పింది ఏంటంటే డెసిషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సరే అయితే వెళ్దాం కానీ వ్యాక్సిన్ ఒక రకంగా వ్యాక్సిన్ అవ్వాలి అటు ఇవి రెండు కూడా ఎక్కడా కూడా ఆరోగ్యానికి సమస్యలు రాకుండా జరగాలి అని విధానంలో వెళ్తూ ఈ మళ్ళీ సజావుగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టే వెళ్తున్నారు కానీ సిబ్బందికి ఇవ్వలేదు, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ సంఘాలు ఇంకా అన్ని సంఘాలు వ్యతిరేకించేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఏమైపోతారు, ఏకాకైపోయి ప్రతిది కోర్టుకు ఆశ్రయించేసి అయిందానికి కానిదానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద పడి. అందుకనే అన్నాం మేము ఆల్ పార్టీ మీటింగ్ లో క్లియర్ గా స్పెసిఫై చేసింది ఏంటంటే కోర్టు డిసిషన్ ఇస్తుందండి, కోర్టు డిసిషన్ ఇచ్చినా ప్రాక్టికల్ గా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్ టు ఫేస్ ఎలక్షన్స్. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది లేనిదే చేయరు. ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కావాలన్నారు మొన్న, మళ్ళీ నిన్నేమంటున్నారు లేదు లేదు సిబ్బంది బాగానే సహకరిస్తోంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది సరిపోతుంది, కేంద్ర ప్రభుత్వం అక్కర్లేదు. ఇలా ఒకరోజు ఒక మాట ఒకరోజు ఒక మాట మాట్లాడుతూ ఏమి తోచని పరిస్థితిలో అయిపోయిన పరిస్థితి ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వచ్చింది. ఎందుకు అంత ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే చాలా అన్ని కూడా ఏకపక్షంగానే అండి, ఎవరి ఎవరి పదవుల్లోనూ ఎవరి పొజిషన్స్ లోనూ వాళ్ళు ఉందా తానా అని మెయింటైన్ చేయట్లేదు. ఇప్పటికైనా కాన్సన్ట్రేట్ చేసి సుహాసిని గారు రైట్ నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పండి, మీరు ఇంకా ఈ వెంజెన్స్ పాలిటిక్స్ ఇంకా మీరు కంటిన్యూ చేస్తారా ఇదే రకమైన వ్యవస్థలు, అంటే మీ ఎంపీలు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ సలహాదారులు ఇదే రకమైన భాషని ఇదే రకమైన పదజాలాన్ని వినియోగిస్తూ ఇంకా ఎలక్షన్ కమిషన్ని బెదిరిస్తూనే ఉంటారా లేకపోతే మీ తీరు మార్చుకుంటారా? వెన్నిటి పాలిటిక్స్ అనడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అతను చేసే పిచ్చి పనులు అతను చేసే తప్పుడు పనులని మేము ప్రశ్నిస్తున్నాము. ఇది తప్పు ఇట్లా వ్యవహరించలేదు, ఏ ఎలక్షన్ కమిషనర్ కూడా మొదటిసారిగా మీరు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా అని చెప్పే భాగంలో మేము మీ మీడియా ముందుకు రావాల్సి వస్తుందే తప్ప ఆయన మీద మనమేమి అసలు ఏ విధంగా కూడా మనం ఇన్వాల్వ్ కాలేదు, మనం ఆయన వ్యతిరేకంగా ఆరోపణలు చేయలేదు. ఆయన చేసిన దానికి రిప్లైగా ఆయన చేసే తప్పని వ్యక్తి చూపిస్తూ మనం చేసామే తప్ప వాడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రజలకు తెలుసు ఆ విషయం, అంటే మీ ద్వారా వంటి ప్రజలకు చెప్తున్నా, మీ ద్వారా ఈ ప్రజలకు చెప్తున్నా, మనం ఎప్పుడు కూడా నిమ్మగడ్డ సెపరేట్ గా పర్సనల్ గా మనం మాట్లాడాల్సిన అవసరం ఎప్పుడు కావాలా, ఎప్పుడు చేయలేదు కూడా ఆరోపణలు. నిన్న చేశారు కదండి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు నిన్న చేయకుండా ఒక నిమిషం నారాయణమూర్తి గారు, నిన్న మీ ఎంపీలు కానీ మీ మంత్రులు కానీ వాడిన భాష ఎంతవరకు కరెక్ట్? పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఒళ్ళు తెలియకుండా ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడేస్తామా? పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు, మీరు ఒక మంత్రి, మీరు ఒక ఎంపీ, మీరు ఒక ఎమ్మెల్యే, మీకు ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, మీకు ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్కి లోబడే మీ పదజాలం ఉండాలి, ఆ ఫ్రేమ్కి లోబడే మీరు వ్యవహరించాలి, ఆ ఫ్రేమ్కి లోబడే మీరు అవతల వారి మీద విమర్శలు చేయాలి. మీరు కూడా అన్నీ మర్చిపోయి చేసేస్తే ప్రజలు మీకు ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు, 151 ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో మీరు కూడా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా? దాన్ని ఎందుకు మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు నారాయణమూర్తి గారు? మా వచ్చిన విజయం గురించి కానీ లేదా మాకు వచ్చిన సీట్ల గురించి మాకు వచ్చిన ఓటు శాతం గురించి మేము ఎప్పుడు కూడా పొంగుపాల బాధ్యత పెంచింది అనుకున్నాం, మేము ఎక్కువ బాధ్యత ప్రదర్శించాలనుకున్నాం తప్ప ఈయనలాగా ఏదో చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశాడు కాబట్టి ఈయన్ని చంద్రబాబు నాయుడు లేక నేను చదువుతాను చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి చేస్తాం అట్లా ఆ విధంగా వ్యవహరించే కార్యక్రమం చేసి ఆయన తప్పులు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని ఎత్తి చూపించకపోతే ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం నారాయణమూర్తి గారు మీరు తప్పు నారాయణమూర్తి గారు మీరు తప్పుని ఎత్తి చూపితే ఎవరికి ఎటువంటి అభ్యంతరము లేదు. మీరు వాడుతున్న భాష ఒక నిమిషం అండి, మీరు వాడుతున్న భాష అది కరెక్ట్ కాదు అనేది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. వై డోంట్ యు కరెక్ట్ యువర్ సెల్ఫ్? మీరు ప్రజలకి మీరు బాధ్యత అంటున్నారు, ప్రజల్లో గౌరవం కూడా ఉండాలి కదా మీకు, ఆ గౌరవాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ప్రజల గౌరవాన్ని కాపాడే క్రమంలో చేస్తా ఉన్నాం, ప్రజల తీర్పుని వ్యతిరేకంగా చేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. 360,000 మందిని ఇప్పుడు ఓటు వేసుకోకుండా ఆయన నిరోధించాడు, అంటే వాళ్ళ హక్కులు కాలవాసాడు ఈయన.
రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. అదే నేషనల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చింది. ఏ ఇంకో 15 రోజుల్లో నిర్వహిస్తే దాన్ని వీళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చేసి సమర్పించిన వాళ్ళు కదా. రైట్ అండి, మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. ఒక నిమిషం నారాయణ మూర్తి గారు, మనకు ఒక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. విజయవాడ నుంచి ఎంవి రావు గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే. ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల సమస్యల మీద మరి ప్యానెల్ లో ఉన్న మేధావులందరూ తెలియజేసిన అభిప్రాయాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారు ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారి కింద ఉంటారు. ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారు గత 70 సంవత్సరాల నుండి సుప్రీంకోర్టు కాంగ్రెస్ మంత్రులతో ఏమని వాదిస్తున్నారంటే, వారు ఏం చెప్తున్నారంటే మాకు సిబ్బంది అవసరము, మెటీరియల్ అవసరము అని మేము తెలియజేశాం. తెలియజేసినప్పుడు ఆ కాగితాలన్నీ కూడాను మరి తిరిగి మంత్రివర్గానికి పంపించారు. పంపించినప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు ఎలా అయితే జరుగుతున్నాయో, ఆనాడు సమావేశాలు జరిగినప్పటికీ అక్కడ స్పష్టమైనటువంటి ఆమోద ముద్ర, ఇప్పుడు 500 మంది ఎంపీలు హాజరవుతారు, అందులో అధిక సంఖ్యకులు సంతకం చేయడమనో వేలుముద్ర వేయడమనో ఉండాలి కదండి, ఉంటేనే కదా దానికి ఆమోదం లభించేది. మరి ఆ విధమైనటువంటి ఆమోద ముద్ర వాళ్ళు తెలియజేయకుండా ఎప్పుడు చూసినా కానీ తోసుకుంటూ కుమ్ములాడుకుంటారు. ఇక్కడ ఎంపీలు అక్కడ ఆన్ డ్యూటీలో లేరు. ఒకవేళ బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు హాజరైనప్పటికీ కూడా స్పష్టమైనటువంటి విధానం లేదు. అందరూ కలిసి స్పీకర్ పోడియం మీద దూసుకెళ్తున్నారు. ఇప్పుడు 4 రోజులు టైం ఇచ్చినా కానీ ఏ ఒక్క పని వాళ్ళు చేయటం లేదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ గారు, అలాగే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మీద కూడా సుబ్రహ్మణ్యం నాయర్ గారు ఆ రోజున చాలా పిటిషన్లు పెట్టి వాదించుకుంటూ వస్తున్నారు. ఈ రోజుకి కేసులు జరుగుతున్నాయి అనే సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషనర్ వారికి ఉన్న సమస్య అది కాదండి. అది కేవలం ఈ ఒక్క సమస్యే కాదు, వారి మొన్న కూడా చెప్పింది ఏంటంటే సిబ్బంది కావాలి మాకు, మరి డబ్బులు కావాలి, కెమెరాలు కావాలనుకోండి, అందరికీ ఉచితంగా ఇవ్వాలనుకోండి, మరి వీటన్నిటికీ అయ్యేటువంటి ఖర్చులన్నీ మేము పంపించామంటున్నారు. వాళ్ళేం చెప్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు పంపించారు సరే, దీనికి ఎస్టిమేషన్ కాగితాలు ఏవి, వివరాలు ఏవి, మీరేదో 500 కోట్లు అడిగారు, ఈ రోజు ఆమోదం తెలియజేసి ఇచ్చేస్తాం, రేపు 50 కోట్లు మిస్ అవుతుంది, మరి అది స్కామ్ అంటారు, మొత్తం అందరి మీదకి వస్తుంది, మేము అందరం ఇరుక్కుంటాము, దీనికి సపోర్టింగ్స్ ఏమి లేకుండా మేమేం చేయగలమంటారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు రాజీపడి ప్రజల్ని మరి ఆ కష్టాల నుండి తప్పించాలని చెప్పేసి చాలా కాలం నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన మేధావులం కూడా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎంపీలు డ్యూటీలో ఉన్నారు, మనం ఓటు వేసాము, మన ఏరియా. రైట్ రంగారావు ఆత్మకూరు నుంచి రంగారావు టెలిఫోన్ లైన్ లో ఉన్నారండి. రంగారావు గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ ఎలక్షన్ కమిషన్ మీద ఇంత దాడి చేయటం మంచిది కాదండి, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రతిపక్షానికి మంచిది కాదు. అసలు కేవలం ఈ ప్రతిపక్షము ప్రజాపక్షం ఈ రెండు పక్షాలే, ఈ రెండు దొందు దొందేనండి. ఎందుకంటే మీరింత ఇప్పుడు ఎలక్షన్ జరిగే టైంలో ఏముంది, ఆయన పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా ఆయన మీరు టార్గెట్ చేసి, అసలు ఎవరిని దీని కారకుడు, ఇదంత కారకుడు వైఎస్ఆర్సీ పోలే, ఆయన ఎందుకు ఆ విధంగా వేధించి ఏం చేశారు? సరే ఏదో కష్టమో నిశ్చయం మధ్యలో ఎలక్షన్స్ ఆపేశారండి. ఆపేసిన తర్వాత నెక్స్ట్ జరుగుతాయి కదా, వీళ్ళకి ఇంత గ్రామంలో ఇంత అధికారం ఉండి ఇన్ని మేనేజ్ చేసుకుంటూ ఇంత సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ ఎందుకు వీళ్ళు భయపడాలా? అసలు భయపడడం అవసరం లేదండి. ఎందుకంటే ఇది ప్రజల్లో చూస్తే ఒక అసహించుకుంటున్నారు రెండు పార్టీలు కూడా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ప్రజలను వేధిస్తారు, వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు వేధిస్తారు, వీళ్ళని తిట్టుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? నిమ్మగడ్డమే అసలు దేనికి? ఏ మీరు గెలుస్తారు కదా నిమ్మగడ్డమే, ఇంత అవకులు చేసుకోవాల్సిన అవసరమా? మినిస్టర్లకు అంత అవసరమా అంటే వాళ్ళకి ఇజ్జత్ పోద్దండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరికు మన చీఫ్ మినిస్టర్ గారికి ఎంఏ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడుతుంటే ఎవరన్నా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే ఎక్కడున్నామని అనుకుంటారు కదండి? అంత అవసరం లేదు. ఇది వార్డు ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, శుభ్రంగా గ్రామాలలో ఉండే అధికారులు ఎవడైతే నీతివంతులు కనెక్ట్ చేసుకుంటారు, ఒకరి మీద ఒకరు దుమ్ము చెప్పుకొని ఒకరి మీద ఒకరు చేసుకుంటే ఇది ప్రజాస్వామ్యం ఎలా ముందు కొద్ది ఏంటి ఈ రెండు పార్టీలు అని. అందుకని మా ఇది ఏంటంటే కంక్లూజన్, జనతా ఏ డబ్బు లేని డబ్బు రహిత ఈ యొక్క లంచ రహిత ఉండే ప్రభుత్వం రావాలండి. జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించి ఏ పార్టీ వచ్చినా వీళ్ళు ఇంతే, ఇంకా ఈ సమాజం బాగుపడదు, ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు, ఇన్ని 151 సీట్లు ఇచ్చిన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇంత ఇదిగా ప్రవర్తిస్తున్నారు మాకైతే అర్థం అవటంలా. ఎందుకండి గ్రామాలలో యాక్షన్ జరగండి, మీకే మంచి పేరు వస్తుంది కదా, మాకుంది మాకింత ఉందంటున్నారు కదా, మరి అంత ఉన్నప్పుడు ఎందుకు ఇంత భయపడటం ఈ ఎలక్షన్స్ కు? రేపు తెలుస్తుంది కదా, రేపు మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్ ఎంపీటీసీలు తెలుసుకోమనండి, అప్పుడు ఇవి పార్టీ రైతంగా గుర్తుల మీద రైతంగా కదా ఇప్పుడు జరిగేది. గ్రామాలలో అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రమేష్ బెంగళూరు నుంచి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. నమస్తే.
సార్ నాది ఒక జస్ట్ టూ క్వశ్చన్స్ అడుగుతాను సార్ కోర్టులని సార్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2018 ఆగస్ట్ లో నిర్వహించాల్సిన ఎన్నికల్ని కరెక్ట్ టైం కి నిర్వహించలేనందుకు ఆయన అసమర్థుడు గాని లేదంటే అనర్హుడుగా ఎందుకు ప్రకటించలేదు ఫస్ట్. ఇంకొకటి సార్ ఇప్పుడు ఎంపీ ఎంఏ ఎస్ఎస్ కరెక్ట్ గా 5 ఇయర్స్ అవగానే అది ఏ ప్రభుత్వం లేకుండానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు పెడతారు ఎస్ఎస్ అనేది. అలాగే లోకల్ బాడీ ఎస్ఎస్ కూడా కరెక్ట్ గా 5 ఇయర్స్ కి పెట్టాలని తీర్పు ఇవ్వచ్చు కదా కోర్టులు కూడా. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇట్లా పార్టీలు పెట్టుకొని ఇట్లా ఎందుకు ఎందుకు చేయాలి మీరు కరెక్ట్ గా 5 ఇయర్స్ ఎందుకు చేయట్లేదు అది తీర్పు ఇవ్వచ్చు కదా 5 ఇయర్స్ చేయాలని కూడా మంచి ఇవ్వచ్చు కదా. రైట్ రైట్ వ్యాలిడ్ సజెషన్ అండి. అలాగే సూర్యనారాయణ గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు టెలిఫోన్ లైన్. నమస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి కులాలు పెట్టుతుంటా ఈ మినిస్టర్లు మంత్రులు ఊరుకుంటారండి వీళ్ళందరూ బజారు గోండా మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు ఒక అధికారిని పట్టుకుని ఆ రకంగా నిమ్మగడ్డ ఈ కమ్మ కులవాసులకు ఇది రావాలండి పోలీసులు రావాలి ఇలాంటి మనుషుల్ని కమ్మ ఊళ్ళలో బాగా వ్యతిరేకం రావాలండి వీటి మీద కమ్మ కులసులు ఈ రకం చెప్తున్నాడంటే కమ్మ ఊళ్ళకు ఇంకా చేయవచ్చు వచ్చిందండి వాళ్ళని బాగా రావాలండి పోలీసులు రావాలి ఇలాంటి మనుషులు తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి నాయకుల్ని తిట్టేవాళ్ళని కులాన్ని పట్టుకుని తిట్టేవాళ్ళని చదవటంలో ఒక కులాన్ని తిట్టాడండి ఎందుకండి ఒక కులాన్ని పట్టుకుని తిరపడినా వీళ్ళందరూ తార్కండి ఆయన డిఏండి అండి ఈయన రాజశేఖర్ డిఏండి అండి ఈయనేమన్నా ఎందుకండి పొత్తుకు. రైట్ రైట్ చూశారు కదా అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఓటర్ మెజారిటీ కాలర్స్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ పెడితే బాగుంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళి. రెండోది వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎలక్షన్ కమిషనర్ కూడా కొంత సంయమనంతో వ్యవహరించాల్సింది. అంటే ఓవరాల్గా ఇంతమంది కాలర్స్ దాదాపు 10 మంది మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటినీ రెండు వైపులా తప్పుల్ని కూడా వాళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి రెండు గ్రూపులుగా ఏర్పడి రోజు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం అనేది కరెక్ట్ అయింది కాదు. ఇప్పుడు ఎన్నికల ప్రాసెస్ రాకముందు ఏమైనా మాట్లాడుకోండి అయిపోయింది సుప్రీంకోర్టు ఆదేశాలు అయిపోయింది ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏమి నచ్చజెప్పుకొని ఓట్లు వేయించుకుంటారో అధికార పార్టీ అది చేయాలి ప్రతిపక్షాలు కూడా ఏమి చెప్పుకుంటారో అది చెప్పుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీ తను చేయాలి. ఈ ముగ్గురు కూడా ఏంటంటే ఇష్టానుసారంగా ఇవాళ టీవీ ఛానల్స్ ఎందుకంటే పార్టీల వారిగా విడిపోయి ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడినా ఏం తిట్టినా కూడా ప్రసారం చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. అది ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారండి ఎందుకు ఈ ధోరణి. ఇప్పుడు అధికార పార్టీ ఉంది మీరు నవరత్నాలు పెట్టారు ప్రజలకు సహాయం అందుతున్నది ప్రజలు మీ వైపు ఉన్నారు అనుకున్నప్పుడు మీకు దౌర్జన్యాలు అవసరం లేదు కదా. స్వేచ్ఛగా పోలింగ్ జరగని ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు పోటీ చేస్తారు చేయనివ్వండి. ప్రజలు మీ వైపు ఉన్నప్పుడు మీకే ఎక్కువ సీట్లు వస్తాయి కదా. మీరు ఎందుకు దాన్ని నువ్వు పోటీ చేయకూడదని అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పుడు నిన్నమాటని చూస్తున్నాము ఈ ఆడియో లీక్స్ అన్ని కూడా బెదిరిస్తున్నట్టు వస్తున్నాయి వార్తలు. ఏం అవసరం ఉంది మీకు? మీకు మీకు విశ్వాసం పూర్తిగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీఎస్ అనే ఆయన ఏమీ చేయలేడు. ఆయనకి ఏ అధికారం ఉంది చెప్పండి? రిటర్నింగ్ ఆఫీసరు రిపోర్టు పోలీస్ రిపోర్టు లేనిది ఆయన ఎన్నికలను రద్దు చేయడం కానీ వాయిదా వేయడం కానీ చేయలేడు. వాళ్ళంతా ఎవరు? ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నారా ఆయన చేతుల్లో ఉన్నారా? వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది కదా. రమేష్ కుమార్ ఏం చేయగలుగుతాడు? ఒకవేళ ఏదైనా ఆఫీసర్ తను అడిగిన నివేదిక ఇవ్వకపోతే ఎస్ నీ మీద నేను పైకి రిపోర్ట్ రాస్తా అంటాడు. ఎవరికి రాయాలి మళ్ళీ? అది ప్రభుత్వానికే రాయాలి. గవర్నర్కి రాస్తాడు, గవర్నర్ దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. అవి అవి జరిగే పనే, రాసుకుంటూ కూర్చోవాల్సిందే ఆయన. మీరు ఎక్కువ సమయం పాటించాలి. మీకెందుకు అంత ఆవేశము? నారాయణమూర్తి గారు, లక్ష్మణ్ గారు అడుగుతున్న ప్రశ్న ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? లక్ష్మణ్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ మీ వ్యవస్థలో ఉన్నారు. నారాయణమూర్తి గారు, ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఏంటంటే జరపాల్సినప్పుడు ఎన్నికలు జరపలేదు, జరిగే సమయంలో ఎన్నికలు ఆపారు, మళ్ళీ జరపం కొన్ని ఎన్నికలు పెట్టారు. ఆయన ఏం చేస్తాడు అన్నారు? ఆయనే చేస్తాడంతా మొత్తం.
నారాయణమూర్తి గారు ఇక్కడ మీరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే నారాయణమూర్తి గారు ఇప్పుడు ఇక్కడ మీరు మిస్ అవుతున్న లాజిక్ అది అయిపోయింది. మీరు చెప్తున్న ప్రాసెస్ అంతా అయిపోయింది. నౌ యూఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఇంకో 10 రోజులు మీరు ఎలక్షన్స్కి పోతున్నారు. పోయేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవస్థ మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకంత వర్రీ అయిపోయి మాటలు జారుతున్నారు, తోలనాడుతున్నారు రమేష్ కుమార్ని? మాటలు తోలాడు మనం కాదన్నా, ఆయన తోలనాడుతున్నాడు. మీ ఆయన ప్రశ్న చూడండి, మీకు అర్థమవుద్ది. ఆయన ఇష్టం చూడు మాట్లాడుతున్నాడు, ఆయన తోలనాడుతున్నాడు. ఆయన గవర్నర్ గారికి వెళ్తాడు. ఓకే, ఆయన తోలనాడారే అనుకుందాం సార్. ఆయన నోరు జారారు, మాట జారారు అనుకుందాం. మీరు సంయమనం పాటించవచ్చు కదా. వ్యవస్థను మీరు నడుపుతున్నారు, ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. చంద్రబాబు తరచూ అంటుంటారు ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారని. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నప్పుడు మీరు బ్యాలెన్స్ గా ఉంటే మీ హుందాతనం పెరుగుతుంది కదా. ఆయన చేసే తప్పులు చెప్తున్నాము. తర్వాత ప్రజలంతప్పుడు ఆయన ఏమి చేసాడండి? ప్రజలు అట్లా మాకే ఓట్లేస్తారు. ఆయన నిశ్చింత మీకున్నప్పుడు ఇంకెందుకు సార్? ఇంకా నారాయణమూర్తి గారు, ప్రజలు మీకే ఓట్లేస్తారని ఒక నిశ్చింత, ఒక భరోసా మీకున్న తర్వాత మీరు ఇంకెందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరమే ఉంది రమేష్ కుమార్ విషయంలో? ఆందోళన లేదా మాకు, మాకేం ఆందోళన లేదా? ఆయన చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేస్తున్నాడు, ఇట్లా ఆయన చేయాల్సిన పని చేయట్లేదు. ఆయన చేయాల్సిన పని ఇట్లా చేయాలని చెప్తాం తప్ప మేము ఎక్కడ ఆందోళన చెందట్లా. మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాం. ప్రజలందరూ మా వైపు ఉంటారు. యునానమస్ గా కూడా, యునానమస్ అయితే మంచిది అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఒకసారి అంటాడు, మళ్ళీ యునానమస్ అయితే నేను దాన్ని చెక్ చేస్తాను. ప్రజలు కోరుకున్నప్పుడు ఏం చెక్ చేసేది? ఇప్పుడు ఎక్కడైనా అవకతవకలు జరగకుండా చూడాల్సింది. ఇప్పుడు కెమెరాలు పెట్టి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా ప్రభుత్వమే చేస్తుంది. అయితే ఆయన ఆందోళన ఏంటి? ప్రజలను తప్పుదో పట్టించాలనేటువంటి క్రమంలో ఈ పత్రికా సమావేశాలు, ఈ మన గవర్నర్ గారిని కలవడం, ఇవన్నీ ఈ యాక్షన్ అంతా ఈ ఓవర్ యాక్షన్. ఓకే, నారాయణమూర్తి గారు ప్రజల్ని, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, ప్రజల్ని తప్పుదో పట్టించడానికి రమేష్ కుమార్ ఇదంతా చేస్తున్నాడు అనుకుందాం. కానీ ప్రజల్లో ఎంత అవేర్నెస్ ఉందో ఇప్పుడు మీరు మాట్లాడిన కాలర్స్ని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి పిన్ టు పిన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికన్నా కూడా ప్రజలు చాలా విజ్ఞులు అనే విషయం వాళ్ళ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల రమేష్ కుమార్ ఏదో ట్రాప్ వేస్తే, అందులో వాలంటరీగా వచ్చి పడిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని ఎందుకు మీరు, ఆ లాజిక్ని ఎందుకు మీరు మిస్ అవుతున్నారు? మీరెందుకు బ్యాలెన్స్ కోల్పోతున్నారు అనేది నా ప్రశ్న. మీరు ఆయన విషయం పక్కన పెట్టండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, ఆయన తోలనాడుతున్నాడు, ఆ విషయం పక్కన పెట్టండి. మీకు ఒక బాధ్యత ఉంది. మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక ఎంపీ, మీరు ఒక మినిస్టర్. ప్రజలు ఆయన కన్నా ఎక్కువ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు చూస్తున్నప్పుడు వాళ్ళలో మీ డెకోరం ఎందుకు మీరు పోగొట్టుకుంటున్నారు? ఇది ప్రశ్న. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆయన చేసిన తప్పుని మీడియా ద్వారా, మీ ద్వారా మేము ప్రజలు చెప్తున్నాం తప్ప మేము దగ్గరం కోల్పోవట్లా. ఇప్పుడు ఆయన ఎవరు కాదు అన్నాడు, ఏంది ఏదో కులాన్ని నిమ్మగడ్డ అనే వ్యక్తి చేసే తప్పులకి ఇప్పుడు ఆయన కులాన్ని అంటున్నట్టు ఆయన భావిస్తూ కులాలకు ఆపాదిస్తున్నాడు. ఇదే రాజకీయ కుల రాజకీయం చేయడం. వీళ్ళేమో జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఆయన, ఒక పార్టీ ప్రజలకో ఇంకో పార్టీ ప్రజలకో కాదైనా రాష్ట్రం మొత్తానికి. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవం కూడా లేకుండా జగన్ రెడ్డి అని ఆ పప్పు బాబు అంటాడు, ఇంకొకరు అంటారు, ఆ సినిమా యాక్టర్ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు సినిమా యాక్టర్, ఆయన అంటాడు, పప్పు అంటాడు. వీళ్ళందరూ ఎంత నీచంగా అంటే వీళ్ళు ఏమో మళ్ళీ ఏదైతే తప్పు చేస్తున్నా నిమ్మగడ్డ అంటే కులాలు ఆపాదించే కార్యక్రమం చేస్తారంటే ఇవన్నీ కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, మత రాజకీయాలు క్రియేట్ చేసి ఒక అశాంతిని క్రియేట్ చేద్దాం అనేటువంటి ఒక పర్సనల్ అజెండా తప్ప ఎన్నికలు జరిగే. రైట్ అండి, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చూశారు కదా, కాలర్స్ ఏ రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు జరుగుతున్న పరిణామాలన్నింటినీ. ప్రజలు ఎవరి ట్రాప్లోనూ పట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ సొంతంగా వాళ్ళ నిర్ణయం తీసుకుని ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇన్ని రకాల కక్షలు, కార్పణ్యాలు ఒక రమేష్ కుమార్ మధ్య, వైసీపీ ప్రభుత్వం మధ్య అవసరం అంటారా? లేదు, అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటే మంచిది, అసలు అవసరం లేదు. ఎలక్షన్ సజావు జరగాలి, బెదిరించకూడదు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి తప్ప ఇలా రోడ్లు ఎక్కి తిట్టడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా నాన్నమూర్తి గారు మాట్లాడుతున్నారు, ఎవరు ఆర్టిస్టు అంటే వాళ్ళ ఆర్టిస్ట్ ఇంటిగా ఇంటి పేరు పెట్టి ఇంట్లో ఆడలు తిడితే ఈ సమాజం చూడలేదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు అదే ఆర్టిస్ట్ జగన్ రెడ్డి అంటే తప్పు ఏంటంటే, జగన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకున్నాడు. పవన్ నాయుడు అంటలేదా, చిరతల నాయుడు అంటలేదు, మీరు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడతలేదా? నాన్నమూర్తి గారు
ఇలా మాట్లాడతాం మంచిది కాదు. ఇది తప్పు చేసింది వాళ్ళు చేశారు, మేము మాట్లాడతా ఉంటారండి. వాళ్ళు తిడితే మీరు తిడతారా? మంత్రులు సినిమా చెప్పండి, సినిమా హీరో అంటే ఆర్టిస్ట్ కాదు ఆయన. సినిమా హీరో ఆర్టిస్ట్, ఎవ్రీవన్ ఇస్ ఆర్టిస్ట్ సినిమా. అదేంటి నేను ఇంకా ఆయన ఆయన గురించి ఆయన ఏ వృత్తిలో ఉన్నాడో చెప్తున్నాను నేను. ఓకే, టైం పాస్ పొలిటిక్స్ లో వస్తుంటాడు అప్పుడప్పుడు, అది వేరే విషయం. నేను సినిమా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కూడా అనుకోదా? మీరు బూతులో చూస్తే అట్లా చూస్తా ఉంది, మీ స్టేట్ అంతా చూస్తా ఉంది, మీ నైజాన్ని బయట చూసారు. రెండు ఎలక్షన్లు చూసారు, రెండు సార్లు మీరు డిక్లేర్ చేసుకోండి. మీ మొత్తం పంచాయతీలు మాయే అని డిక్లేర్ చేసుకోండి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా అన్ని స్టేట్లు మాయే అంటారు, అప్పుడు సరిపోద్దు మనకి. కాబట్టి ఇవన్నీ మాని ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, మళ్ళీ మళ్ళీ గౌరవించుకుందాం. వీరు మమ్మల్ని తిట్టి మేము మిమ్మల్ని తిడితే ఎవరు చూస్తారు సార్ మనల్ని? మనం మామూలు కామన్ పీపుల్ అయిపోతున్నాం. ఒక వీధి రౌడీల్లో మనం మాట్లాడుకుంటే మనకే నష్టం. దయవించి ఆలోచన చేయండి నానమూర్తి గారు, మీరు సమర్థించకండి. మనోడు టంగ్ స్లిప్ అయితే అయ్యామని చెప్పాలి, మేము తప్పు చేస్తే చేసామని చెప్తాం. మీరు అడుగుతున్నారు, ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? ఆ రోజు మాకు సంబంధం ఏంటండి? మేము ఉన్నాం అధికారంలో, మేము లేం కదా. అసలు మా పవన్ కళ్యాణ్ పదవి చేశారా? సమాజంలో మార్పులు తీసుకురావడానికి వచ్చారు. ఎందుకు మీ బాధ? ఆయన చూసే మాట్లాడతారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటాడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా? ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అందరూ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు, మీ విద్య తట్టు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ భాష మానుకోండి. ముందు మీరు ఆ భాష మానుకుని మనందరం సమాజంలో గౌరవించబడేలా ప్రవర్తిద్దాం, అప్పుడు మనకు విలువ ఉంటది. ఏంటండి ఇది? మనం దెబ్బలాడుకుంటారుగా, కోర్టులకు వెళ్తున్నారు. ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మీరెవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మా డబ్బులు కదా, ప్రజల డబ్బులు కదా, ప్రజలు కలిసి ట్యాక్స్ కదా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఎందుకు ఎట్లా ఈ వ్యవహారం ఎందుకు వస్తుంది? అడుగుతున్నాం. రైట్, శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రభుత్వం తీరుని అండగట్టే క్రమంలో మీరు ముందుండాల్సిన వాళ్ళు, మీరు ముందుండి ప్రశ్నించాల్సిన వాళ్ళు. ఏకగ్రీవాల విషయంలో మీరు కానీ మీతో పాటు కలిసి జర్నీ చేస్తున్న బీజేపీ కానీ ఎందుకు నోరు మెదపటం లేదు? ఎందుకంటే గవర్నర్ గారికి ల్యాగ్ ఇచ్చామండి. ఎలక్షన్ సజావుగా జరిపించండి. ఏళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ప్రభుత్వం వన్ సైడ్ గా ఉంది, అందరినీ బెదిరిస్తూ ఉన్నారని విత్ రికార్డు పట్టుకెళ్ళి ఇచ్చారు. నాదండి మనోహర్ గారు, మన సోమవీరాజు గారు కలిశారు కదా, ఇంక మేమేం చేస్తామండి? ఏకగ్రీవాల విషయంలో, ఏకగ్రీవాల విషయంలో మీరు చాలా, నా ప్రశ్న చాలా సున్నితమైన ప్రశ్న. ఏకగ్రీవాల విషయంలో బీజేపీ కానీ జనసేన కానీ ఎందుకు నోరు మెదపట్లేదు? మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్ గురించి మొత్తంగా మాట్లాడట్లా. ఏకగ్రీవాల విషయంలో మీరు సైలెంట్ గా ఉన్నారు. ఏ మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు బీజేపీ జనసేన కంబైన్? మేము చెప్పేది రండి సార్, మేము కూడా అదే చెప్తున్నాం. మేము ఏకగ్రీవాలు అయ్యి చోట సహకరిస్తాం. ఆ గ్రామం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా సహకరిస్తాం. దానికి ఎగ్నిస్ట్ కాదు బీజేపీ జనసేన పార్టీలు, కానీ బెదిరింపులకు ఎగ్నిస్ట్. అది మేము తెలియజేస్తా ఉన్నాం డే వన్ నుంచి, రికార్డ్ చేసి రికార్డు కూడా పెడతా ఉన్నాం. ఏకగ్రీవాల్ అనేది ఏళ్ళెవరండి? ఏకగ్రీవాలు చేసుకుంటే అది ముందు చెప్పాలా? ఎలక్షన్ డిక్లేర్ అయ్యి చెప్పకూడదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని విశ్వాసం ఖర్చు పెట్టడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ దాన్ని క్వశ్చన్ చేసి ఉండొచ్చు, దాన్నే ఆయనే తప్పు పడతారు కదా, ఆయనే బూతులు తిడుతున్నారు కదా. సరే సరే, ఆయన్ని తిడుతున్నారని మీరు అంటున్నారు, మరి ఆయన వ్యవహార శైలి కరెక్ట్ గా ఉందని అనుకుంటున్నారా మీరు? నేనే అంటలే సార్, నేను ఇస్తుంటే బ్యాలెన్స్ ఇవ్వన్నా. ఇప్పుడు ఆయన అలా ఉన్నాడని మీరు మీరు మీ ఇష్టాసారం పర్సనల్ గా తిడతారా, కులాన్ని తిడతారా? ఆ విషయం నేను ఆల్రెడీ ప్రశ్నించాను. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీకన్నా చాలా సీరియస్ గానే నేను వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారి విషయాన్ని, ఈ విషయం మీద అడిగాను. సో యూ, మీరు గమనించండి, రమేష్ కుమార్ తీరుని ఏ రకంగా ఆయన ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయో, వారు వాడుతున్న భాష మీద కూడా అదే రకమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇంకా వారిది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనే మాట మేము చెబుతున్నాం. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా మీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందనే విషయం చెప్తున్నాం. వారు సంయమనం కోల్పోయారు కాబట్టి మీరు బ్యాలెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదనే విషయం కూడా చెప్తూ వస్తున్నాం. ఇంత చెప్తూ వస్తున్నప్పుడు జనసేన బీజేపీ స్టాండ్ ఏమిటి ఏకగ్రీవాల విషయంలో? ఓకే, వాళ్ళు చేసుకుంటే ఏకగ్రీవాలు మాకు అభ్యంతరం లేదు, కానీ అక్కడ మేము పోటీకి క్యాండిడేట్స్ని పోటీకి నిలబెట్టే పరిస్థితి లేదనే ఒక మెసేజ్ పంపించడం ఎంతవరకు కరెక్ట్? మీ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం ఇది? డెఫినెట్గా మా క్యాండిడేట్లు అన్ని చోట్ల నామినేషన్ వేస్తారండి. జనసేన బీజేపీ తరఫున గెలుపు ఓటమి అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. మేమేమి ఏకగ్రీవాలు చేయమని మేమేమి అడగట్లేదు కదా. మేము తప్పు పడతా ఉన్నాం. మీరు ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత మీకు ఏకగ్రీవాలు చేసుకోండి, మీకు 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు ఇక్కడ కూడా ఎగ్నేస్తుంది, మీరు గమనించట్లేదు.
ఇక్కడ ఒక ప్రతిపాదన నడుస్తున్నది. సార్ చెప్పండి. ఇప్పుడు అధికార పార్టీకి ఎప్పుడు కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఏ పార్టీ అయినా ఎందుకు ఆలోచిస్తారంటే అధికార పార్టీకి మనం సపోర్టుగా ఉంటే మనకి ఏమైనా నిధులు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది, పనులు జరుగుతాయి అనేటువంటి ఆలోచన గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు. ఎవరు కూడా మనం ఎందుకు వ్యతిరేకించాలి ప్రభుత్వాన్ని? అక్కడ లోకల్ ఎమ్మెల్యేని అధికార పార్టీ ఉంటే, ఎంపీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలే వింటారు. మళ్ళీ రావ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అలాగే ఉంటారని చెప్పలేము. అది మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అలా నడుచుకుంటున్నప్పుడు పోటీ జరిగితే అది మంచి వాతావరణం. ప్రజలకు ప్రజా అభిప్రాయం ప్రకారం ఎవరు ఏ ఇదిగో గ్రామంలో ఈ ఎక్స్ బాగుంటాడా వై బాగుంటాడా అని డెసిషన్ తీసుకొని ఓట్లు వేస్తాడా గెలుస్తాడా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ అధికార పార్టీ ఏం చేస్తుందంటే పోటీ జరగకుండానే ఏకగ్రీవాలు, సరే ఏకగ్రీవాలకు ప్రోత్సాహ బహుమతులు ప్రకటించారు. అది ఎప్పటి నుంచో ఆనవాయితీ ఉంది, నడుస్తుంది, అదేం కొత్త విషయం కాదు. కానీ అధికార పార్టీ ఒకటే ప్రశ్న, ఎందుకు బెదిరింపులతో లేకపోతే ధన ప్రభావంతో మీరు కాలర్ టెలిఫోన్ లైన్ మీరు గెలిపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కరెక్ట్ కాదు. మళ్ళీ మీ దగ్గర కాలర్ వినోద్, తిరుపతి నుంచి వినోద్ టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. అక్కడ ప్యానల్ లో ఉండే వాళ్ళకంతా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంత ముందు జనసేన నాయకులు, జనసేన పార్టీ వాళ్ళు రైట్ చెప్పండి వినోద్ గారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇంతకుముందు అధికార పార్టీ వాళ్ళు కులం పేరుతో దూయిస్తున్నారు, కులం పేరుతో దూయిస్తున్నారు అంటున్నారు కదా సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు రెడ్లని పంచలు ఒకటి తీసి కొడతాము సార్. రైట్, కాల్ కట్ అయినట్టుంది. రాజేశ్వరరావు గారు నెల్లూరు నుంచి. రాజేశ్వర గారు నమస్తే చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే రాజేశ్వర. హలో చెప్పండి రాజేశ్వర గారు, వినిపిస్తాను చెప్పండి. సార్ నేను జనసేన వారితో మాట్లాడుతున్నాను. నమస్తే. జనసేన వారితో మాట్లాడుతున్నాను. అడగండి సార్, అడగండి ప్లీజ్ అడగండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నాడు అనే విషయం పక్కన పెడితే, బెదిరింపులు ఇవన్నీ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా సార్. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే. మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడాలండి, దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడాలి. రైట్, ఓకే. సో చూస్తున్నారు కదా శ్రీనివాస్ గారు, జనసేన నాయకుడు మీ నాయకుడు మాట్లాడుతూ ఇంతకుముందు, ఓకే రైట్. సుహాసిని గారు, బీజేపీ జనసేన కంబైన్ ఏకగ్రీవాల విషయంలో ఎందుకు మరి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది? వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు వాసుదేవన్ గారు, వీఆర్ రియాక్టింగ్ టైమ్లీ. ఎందుకంటే ప్రతిదీ క్లియర్ గా, అసలు ఈ ఏకగ్రీవాల మీద నమ్మకం లేదు అని క్లియర్ గా మేము స్పెసిఫై చేయడం జరిగింది. ఎందుకంటే కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ 2019 లో ఏది ఆ కొంచెం టైంలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ టైంలో నోటిఫికేషన్స్ అప్పుడే 25% అనుకోవచ్చు. అక్కడ ఈ ఏ విధంగా అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ టైంలో ఏ విధంగా జరిగాయో, ఎలా అయితే కార్యకర్తలపై దాడులు చేశారో, అసలు ఏదైనా అది కరెక్ట్ గా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా తప్పుగా ప్రవర్తించారు. అప్పుడే మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కొద్దిసేపు టైంలోనే అంతగా జరిగింది అంటే ఇవాళ ఏకగ్రీవాలు చాలా సామరస్యపూరితంగా జరుగుతాయి అంటే నమ్మకం ఏంటి? మాకు ఆ నమ్మకం లేకే ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం, ఆన్లైన్ నామినేషన్ కూడా స్వీకరించండి అని చెప్పి సోము వీరాజు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే గవర్నర్ గారు కూడా ఇచ్చాం లేక, ఎందుకంటే ఇక్కడ ఈ ఏకగ్రీవాలు అని అంటారు కానీ బలవంతపు ఏకగ్రీవాలకే ఎక్కువగా స్కోప్ ఉంది. సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్.
యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదండి. సో దానిపైన రియాక్షన్ అయితే అది సిగ్నిఫికెంట్ గానే మేము ప్లే చేస్తున్నాం రోల్. ఇప్పుడు కూడా ప్రతిదీ క్వశ్చన్ చేసేది ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేననేనండి. ఎందుకంటే ఏదో సిసి ఇప్పుడు మేము అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసిన దానికి మేము తప్పు పడుతున్నాము, ఏది కరెక్టో ఏది తప్పో, ఏ దేన్ని ప్రశ్నించాలో ఏది ప్రశ్నించకూడదో మేము మాట్లాడుతున్నాము. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా తన డ్యూటీస్ ని ఏ విధంగా తను మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి అని కూడా మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అంతే తప్ప ఏదో వన్ సైడెడ్ లా తెలుగుదేశం పార్టీ లాగా ఒకళ్ళకే కొమ్ము కాస్తూ ఇది కాదండి మనం దానిపైన మనం దృష్టి సారించాలి. చెప్పండి, అంటే ఈ రోజు జరుగుతున్న అంటే నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ చూశారు, ఈరోజు వైసీపీ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే మీ సలహాదారుని రమేష్ కుమార్ ఇబ్బంది పెట్టే విధంగా గవర్నర్కి లెటర్ ఇవ్వటం, అలాగే మీ మినిస్టర్స్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వటం, మీరేమో ఆయన లేని సమయం చూసి జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ఒక మెమరాండం సబ్మిట్ చేయటం, ఒక మీ ప్లీ సబ్మిట్ చేయటం, ఇవన్నీ చేశారు. ఈరోజు మీ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? లేని సమయం కాదండి, ఆయన ఆ టైంకి మళ్ళీ వెనక వస్తారేమో అనుకున్నాం. ఆయన వచ్చినా రాకపోయినా మనం వెనకలు ఎన్నికల కమిషన్ కి ఇచ్చాం మనం, ఒక పర్సన్ కాదు ఇది ఇచ్చేది మనం. ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అవ్వాలి, ఒక పర్సన్ కాదు అక్కడ, రమేష్ ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు. అందులో ఎన్నికల కమిషన్ కి ఇచ్చాం, ఆయన ఎక్కడున్న డీటెయిల్స్ వెళ్తాయి వాళ్ళకి ఆన్లైన్ లో చూసుకోవాలి, చూసుకుని రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయింది చంద్రబాబు నాయుడు, దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు, ఎందుకు తప్పట్లేదు, ఎందుకు కేసు పెట్టలేదు ఆయన మీద అనేది మేము ప్రశ్నించాము. అది ఎక్కడున్నా రెస్పాండ్. నారాయణమూర్తి గారు నాదొక ప్రశ్న ఏంటంటే, మేనిఫెస్టో ఇవ్వటానికి మీరు ఎలా తప్పపడతారు? ఏముంది అందులో? ఆయన ఒక కాగితం ఇచ్చాడు, ఆయన ఏం మాట టెక్నికల్గా వైలేషన్ ఏం లేవు, సాంకేతికంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు చంద్రబాబు, ఆ విషయం మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? మీరు ఆ పందా ఎందుకు అవలంబించలేకపోతున్నారు? ఆయన 40 ఏళ్ళ సీనియారిటీలో ఆయన టెక్నికల్గా ఎక్కడో దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, దాన్ని తప్పుపెట్టే ప్రయత్నం చేసి మీరెందుకు జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ అదర్ వే అరౌండ్? జనం మా వైపు ఉన్నారు, మేము ఆకర్షించి సపరేట్ గా మళ్ళీ జనం దృష్టిని మేము ఆకర్షించడం ఏంటి? అసలు దొంగతనం చేసేటప్పుడు దొరకాలని చేయడు, చేసిన తర్వాత దొరుకుతాడు. అట్లనే దొంగ దొరికాడు ఇవాళ, దానికి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వాలి. ఎలా అవుతుందో చూద్దాం. మనం రిమైండర్ ఇచ్చాం, మనం కంప్లైంట్ చేసుకున్నాం, మనం కంప్లైంట్ చేసాము, మన ప్రజాస్వామ్యం చేసింది అది, చూద్దాం ఎక్కడ రిస్పాండ్ అవుతుంది. నారాయణమూర్తి గారు, ఓకే, మీరు అనుకున్నట్టు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ రియాక్ట్ అవుతారేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ నారాయణమూర్తి గారు, అలాగే సుహాసిని గారు, అలాగే శ్రీనివాస్ గారు, బొలిసెట్ శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ టాపిక్. రేపు మరో కొత్త అంశంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9, నిజం ఇదే మాయిజం. లలిత జ్యువెలరీకి మిగతా నగల షోరూంలకు తరుగులు ఎంత డిఫరెన్స్ తెలుసా? చెక్ చేస్తే అదిరిపడతారు. ప్లీజ్ చెక్ చేయండి.